ఆత్మస్వరూప బంధుగణ. ఈరోజు గీతా జయంతి, అయితే కొంతమంది రేపు చేయొచ్చు. ఈ రకంగా ఓ రోజు ఇటు అటులో గీతా జయంతి చేస్తూ ఉంటారు. అంటే ఏవో కొన్ని క్యాలెండర్స్ని బట్టి రేపైతే అవ్వచ్చుగాక. కొన్ని చోట్ల ఈరోజు గీతా జయంతి ఉత్సవాన్ని చేసిన సందర్భం ఉంది. నేను ఇవాళ ఉదయం ఒక గీతా జయంతి ఉత్సవంలో పాల్గొని వచ్చాను కూడా. భగవద్గీత యొక్క వైశిష్ట్యాన్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. శ్లోకం మొదలు పెడతాను. భగవద్గీత అది పారాయణ గ్రంథము కానీ లేక పూజాధికమునకు వినియోగించేటువంటి గ్రంథము కానీ కాదు. భగవద్గీత కేవలము బ్రహ్మ విద్య. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు, అంటే ఉపనిషత్తుల యొక్క సారము బ్రహ్మ విద్య. యోగశాస్త్రే, యోగశాస్త్రము అంటే ఆ బ్రహ్మ విద్యని జీవితంలో అనుభవానికి తెచ్చుకోవటానికి కావలసిన ప్రాక్టికల్ లైఫ్ స్టైల్కి యోగ అనుష్ఠానం, దానికి యోగ విద్య అని పేరు. కాబట్టి బ్రహ్మ విద్య భగవద్గీతలోనే థియరీ అండ్ ప్రాక్టీస్ రెండు ఉన్నాయి. బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే, అది ఉపనిషత్తుల యొక్క సారము. దీనిని శ్రీకృష్ణుడు అర్జునునకు బోధించినాడు. అది ఏనాడు అంటే అదిగో ఈనాడు బోధించినాడు. ఆ విధంగా గీతా జయంతి అనే పేరు ప్రసిద్ధి చెంది ఉన్నది. ఆ మహాభారతంలో ఆ యుద్ధం ఆరంభమైన రోజున బోధించినాడు. అతిథి అది కూడా మహాభారతంలో చెప్పుంటారు. దాన్ని బట్టి ప్రతి సంవత్సరం ఆ తిథి నాడు దాన్ని గీతా జయంతిగా పరిగణించి పెద్దలు ఒక చిన్న ఉత్సవాన్ని చేసే సందర్భం గలదు. అయితే భగవద్గీత యొక్క వైశిష్ట్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. నాకేమనిపించిందంటే భగవద్గీతని భారతదేశంలో కంటే విదేశాల్లో అధ్యయనం ఎక్కువ చేస్తారని నాకు అనిపించింది. నేను పెద్ద తిరిగాను ఆ సందర్భంగా నాకు అలా అనిపించింది. తర్వాత భగవద్గీత యొక్క బోధ, అధ్యయనము, బోధ అన్నీ కూడా ఇక్కడ కంటే విదేశాల్లో అధికంగా ఉంటుంది. తర్వాత మన ఆచార్యుల మన సమాజంలో ఉన్నటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వాములు, సాధువులు, సంతులు, సన్యాసులు, మహాత్ములు ఎంతోమంది ఉన్నారు మీకు తెలుసు. వీరు భగవద్గీతకి ప్రాముఖ్యాన్ని ఇచ్చే సందర్భాలు అంత అధికంగా కనపడవు. వాళ్ళు ఎంతసేపు కర్మలు, ఉపాసనలు, తర్వాత ఉత్సవములు, హడావిల్లో కాలక్షేపం చేస్తూ ఉంటారు. భగవద్గీతకి ప్రాముఖ్యం ఇచ్చిన సందర్భం కనపడదు. అదే మీరు కనుక భారతదేశం యొక్క ఎల్లలు దాటి యూరప్ కానీ, నార్త్ అమెరికా కానీ, ఈవెన్ సౌత్ అమెరికా కూడా వెళ్ళినట్లయితే అక్కడ ఎంతోమంది విద్యార్థులు భగవద్గీతను చదువుకుంటూ ఉంటారు. తర్వాత దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా భారతదేశంలో కూడా ఉన్నారు, లేకపోలేదు. ముఖ్యంగా స్వామి చిన్మయానందజీ మహారాజ్, స్వామి శివానందజీ మహారాజ్, స్వామి దయానంద సరస్వతి మహారాజ్, వీళ్ళందరూ భగవద్గీతని బాగా పాపులర్ చేశారు. ఈ మూడు పేర్లని మైనస్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మలయాళ స్వామి అండ్ సుఖబ్రహ్మాశ్రమాధిపతి ఇటువంటి కొంతమంది మహాత్ములు, వీళ్ళ యొక్క పుణ్యమా అని భగవద్గీత సమాజంలోకి కొంతవరకైనా వచ్చింది. సో భగవద్గీత యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్పాలంటే, మహాత్మా గాంధీ గారి జీవితాన్ని మనం చూసినట్లయితే మనకి భగవద్గీత వైశిష్ట్యం అర్థమవుతుంది. ఆయన ఏమన్నారంటే, నాకు జీవితంలో ఎప్పుడు ఏ ఆపద వచ్చినా లేక ఒకనొక పరిస్థితిలో నేను కింకర్తవ్యత విమూఢుడనై ఉన్నప్పుడు, అంటే ఏమి చేయాలో పాలుపోని స్థితి కలిగినప్పుడల్లా నేను భగవద్గీత పుస్తకం తీసి ఒకటో ఐదో పదో శ్లోకాలు అలా వరుస పెట్టి చదువుకుంటూ పోతే ఆ పరిస్థితిలో ఏ విధంగా ముందుకు అడుగు వేయాలి అనేటువంటి ఒక స్ఫూర్తి నాకు అంతఃస్ఫూర్తి కలిగేది. ఆ విధంగా భగవద్గీత నన్ను జీవితమంతా కూడా చేపట్టుకుని నడిపించినటువంటి ఉద్గ్రంథము అని మహాత్మా గాంధీ గారు అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, భగవద్గీత యూనివర్సిటీస్ అన్నింటిలోనూ కూడా బోధనా గ్రంథం కింద ఉండాలి అని కూడా వారు అన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు భగవద్గీత బోధిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యూనివర్సిటీ అని నేను ఎందుకు అంటున్నానంటే, మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కొంతమంది ఔత్సాహికులైన కార్యకర్తలు
ఈ హై స్కూల్ పిల్లల్ని ప్రైమరీ స్కూల్ పిల్లల్ని పట్టుకుని వాళ్ళ చేత భగవద్గీత శ్లోకాలు 12వ అధ్యాయం 13వ అధ్యాయం 13 కాదు 15 అలాగ 10 శ్లోకాలు వాళ్ళ చేత కంఠస్థం చేయించి అదేమో లోకంలో ప్రవేశపెట్టి అక్కడ ఉత్సవాలు చేసి వాళ్ళకి ఏమో పుస్తకాలు గిఫ్ట్లు ఇచ్చి ఆ విధంగా ఏ ముక్కు ముఖం తెలియదు వాళ్ళకు ఏమీ తెలియని వాళ్ళకి జీవితం అంటే ఏమీ తెలియని పిల్లల్ని పట్టుకుని భగవద్గీత శ్లోకాలు ఊరికే చిలక పలుకుల్లాగా పలికించి అంతకంటే చిలకల్ని 10 చిలకల్ని తీసుకొచ్చి వాటికి చిలకలకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి సమర్థులైన వ్యక్తులను ఎవరినైనా కొంతమందిని పట్టుకొచ్చి ఆ చిలకల చేత భగవద్గీత పారాయణ కూడా చేయించవచ్చును. సో ఆ విధంగా ఆ ట్రైనింగ్కి ఎంత ఉపయోగమో ఇటు ఈ ట్రైనింగ్ కూడా అంతే ఉపయోగం నా వ్యక్తిగతమైన అభిప్రాయం. వాటెవర్, మొత్తానికి ఏదో పిల్లలు ఈనాడైనా భగవద్గీత వల్లిస్తున్నారు కనుక భవిష్యత్తులో బహుశా గుర్తు చేసుకుని మళ్ళీ వల్లిస్తారేమో, అలాంటిది ఏదైనా అయితే అవ్వచ్చులే అని సంతోషించాలి తప్ప అది హై స్కూల్ పిల్లలకేనూ ప్రైమరీ స్కూల్ పిల్లలకి చెప్పేటువంటి గ్రంథం కాదు అది. అది పెద్దలు అధ్యయనం చేయాలి. ఏమైనా చెప్తే యూనివర్సిటీ విద్యార్థులకి, తర్వాత ఉపాధ్యాయులకి ఏమైనా చెప్తే చెప్పాలి. చాలా గొప్ప ఉద్గ్రంథం. సో మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే మన యూనివర్సిటీస్లో ఇది బోధనా గ్రంథం కింద కూడా ఉంటే బాగుంటుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే అమెరికాలో నేషనల్ పోయెట్ అనే ఒక ఆయన ఉన్నాడు. భారతదేశానికి కూడా నేషనల్ పోయెట్ మహాకవి కాళిదాసు, ఆయన నేషనల్ పోయెట్ అంటారు. అలాగే అమెరికాకి నేషనల్ పోయెట్ థోరో, డేవిడ్ థోరో అనే ఆయన. ఆయన భగవద్గీతని చాలా లోతుగా అధ్యయనం చేసినటువంటి పండితులలో ఒకడు. ఆయన ఏమన్నా చెప్పారంటే, ఉదయమే లేస్తూనే నేను భగవద్గీత యొక్క మహోదధి, మహాసముద్రం అంటే ఆ భగవద్గీత యొక్క బోధలలో మునిగి తేలియాడుతో నేను నా జీవితాన్ని ఆనందంగా గడుపుకుంటున్నాను. భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి సంపద భగవద్గీత, దాన్ని మించిన సంపద మరొకటి లేదు. ఆయన ఇంకా ఏమన్నారంటే ఓరియంటల్ అనేప్పటికీ, అంటే ఈ ఏషియా దేశాలకి ఓరియంటల్ అని పేరు, ఓరియంటల్ అనేప్పటికీ పిరమిడ్లు, తాజ్మహల్లు మొదలైన వాటి గురించి ప్రస్తావిస్తారు. వాస్తవంలో ఓరియంటల్ ప్రపంచానికి ఇచ్చినటువంటి సంపద ఏదైనా ఉంది అంటే అది కేవలము భగవద్గీత మాత్రమే అని ఆయన అంటారు. నేషనల్ పోయెట్ ఆఫ్ అమెరికా డేవిడ్ థోరో అనే ఆయన. అలాగే మీరు హై స్కూల్లోనో కాలేజీలోనో వినుండాలి కార్లైల్ అనే పేరు వినుండాలి. బ్రిటన్లో గొప్ప ఫిలాసఫర్, థింకర్ అండ్ రైటర్ కార్లైల్, ఆయన కూడా భగవద్గీతకి భక్తుడు. ఎంతో ప్రేమతో భగవద్గీతని తాను అధ్యయనం చేయడమే కాకుండా ఒక కాపీని ఎమర్సన్ అనే ఒక మహాత్ముడికి కూడా అందజేసి, ఆ విధంగా భగవద్గీత పాశ్చాత్య దేశాల్లో చాలా విస్తారంగా అది అధ్యయనం చేస్తూ ఉంటారు. తర్వాత భగవద్గీతని ఇంగ్లీష్లోకి సాంగ్ సెలస్టియల్ అనే పేరుతోటి అనువాదం చేశారు ఎవరో మహాత్ముడు. చాలా బాగుంటుంది అనువాదం, శ్లోకరూపంగా ఇంగ్లీష్ పద్యాల రూపంగా ఉంటుంది. ఆ పుస్తకం కూడా లోకంలో చాలా ప్రసిద్ధంగా ఉన్నది. మనం కూడా మన జీవితంలో భగవద్గీత యొక్క మహిమను గుర్తెరిగి మనం జీవితాన్ని సుఖమయం ఆనందమయం చేసుకోవటానికి చాలా అవకాశము కలదు. శ్రీ వివేకానంద స్వామి ఏమి సలహా ఇచ్చాడంటే, శ్రీకృష్ణుడు అనగానే మురళి వేషము ఇలాగ వేసుకుని ఏదో రాసలీలలు అని ఈ రకంగా కథలు చెప్తారు, మంచిదే, దాంట్లో ఉండే స్వారస్యం ఉంటే ఉంటుంది. కానీ ఆయన ఏమన్నాడంటే, రాధాకృష్ణ గురించి మీరు కంగారు పడకండి, గీతాకృష్ణకి ప్రాముఖ్యాన్ని ఇవ్వండి అని చెప్పాడు. రాధాకృష్ణ గురించి మీరు చింత చేయొద్దు, గీతాకృష్ణ మీద ఫోకస్ పెట్టండి అని చెప్పాడు. నిజానికి భగవద్గీతకి కృష్ణుడికి అసలు భేదమే లేదు. మీరు శ్రీకృష్ణుని పూజించదలుచుకుంటే మీరు పెద్ద పెద్ద కర్మలు పూజలు లేకపోతే కట్ చేయనక్కర్లే చేయకపోయినా, పెద్ద పెద్ద దేవాలయాదులు కట్టకపోయినా, లేకపోతే శ్రీకృష్ణుని యొక్క తీర్థములు బృందావన్ ఇత్యాది వాటికి మీరు తీర్థయాత్ర చేయకపోయినా కూడా ఏం పర్వాలేదు. మీరు భగవద్గీతను అధ్యయనం చేసి దాంట్లో చెప్పినటువంటి విషయాలని మనం జీవితంలో ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే దానిని మించి ఇంకా శ్రీకృష్ణుని యొక్క పూజ లేక ఉపాసన వేరే ఉండబోదు. శ్రీకృష్ణుడు చోట అంటాడు, గీతామే హృదయం పార్థ అని అంటాడు.
మహాభారతంలో ఎక్కడో వస్తుంది, భగవద్గీతలో అయితే రాదు. గీతామే హృదయం పార్థ, నా హృదయము. హృదయము అంటే మనిషి యొక్క ఆత్మయే. మనిషి యొక్క లోతైన స్వరూపానికి హృదయము అని పేరు. ఆ నా హృదయము భగవద్గీతయే అని అంటారు. కనుక అటువంటి భగవద్గీతని అధ్యయనం చేసేటువంటి భాగ్యము మనకి కలిగినది. మనము అధ్యయనాన్ని చేస్తూ మనం ఎంతయో పుణ్యాత్ములము. ఇంతకంటే వేరే పుణ్యం వేరే ఇది గొప్ప పుణ్యం ఉండబోదు. కనుక ఆ విషయాన్ని ఈ సందర్భంలో తమరు గుర్తించగలరు. అథ పంచదశోధ్యాయ శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. మనం భాష్యకారుల యొక్క అవతారిక అదే సంబంధ భాష్యం చూస్తూ ఉన్నాము. సో ఆత్మనః తత్వం వివక్షు ఉవాచ ఊర్ధ్వమూలం ఇత్యాది. గమనించండి, భాష్యకారులు ఎలా అంటున్నారో, ఆత్మస్వరూపాన్ని బోధించగోరి శ్రీకృష్ణ భగవానుడు ఊర్ధ్వమూలం అని మొదలుపెట్టుతున్నాడు. అంటే ఆయన భగవత్తత్వాన్ని బోధించబోతున్నాడా, ఆత్మతత్వాన్ని బోధించబోతున్నాడా? అంటే రెండు ఒక్కటే. తెలుగులో సామెత ఒక ముతక సామెత ఒకటి గలదు, అవ్వ పేరే ముసలమ్మ. ముసలమ్మన్న ఆమెయే, అవ్వద్ద ఆమెయే. అదేవిధంగా ఆత్మతత్వము ఉన్నా, బ్రహ్మతత్వము ఉన్నా, ఈశ్వర స్వరూపము ఉన్నా, మీరు ఏ పేరుతో పిలిచినా అదే. దాన్ని బోధించగోరి శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. ఎందుకంటే ఈ వేదాంతంలోనూ భగవద్గీతలోనూ ఒక మౌలికమైన ప్రతిపాదన ఉంటుంది, దాన్ని మీరు పట్టుకోవాలి. ఆ మౌలికమైన ప్రతిపాదనని పట్టుకోవాలి. సాధారణంగా జనులు దాన్ని పట్టుకోరు. అలాగ ఊరికే ఒక ఐడియా కింద మనస్సులో పెట్టుకుంటారు తప్ప హృదయంలో దాన్ని ఆకలింపు చేసుకుని ఆ జీవితంలో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయరు. ఊరికే ఒక ఐడియా. సో దీన్ని ఈ ప్రాసెస్ ఒకటి ఉంది, ఐడియేషన్ అనే ప్రాసెస్ ఒకటి ఉన్నది. ఐడియేషన్ అనేది ఒక ప్రాసెస్, ఇంగ్లీష్లో అలా అంటారు. అంటే ఏమిటి, భావ నిర్మాణము అని మనం అనొచ్చు. భావ నిర్మాణము. సో మీరేం చేస్తారంటే మీ బుద్ధి అనే సంచిలో మంచి మంచి ఐడియాస్ అన్నీ కూర్చోబెట్టుకుంటారు. భగవద్గీత చాలా గొప్ప గ్రంథము అనే ఐడియా బుద్ధిలో కూర్చుంటుంది. ఆత్మ అంటే పరమాత్మ ఒక్కటే అని అద్వైతానికి సంబంధించిన ఐడియా బుద్ధిలో ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ ఐడియాస్ అన్నీ బుద్ధిలో అలా కూర్చుని ఉంటాయి. దాన్ని అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, వేదాంత క్లాసులు చదవడం వల్ల వచ్చాయి అవన్నీ కూడా. ఈ ఐడియాస్ అన్నీ, చాలా ఐడియాస్ మీరు బుద్ధిలో పెట్టేసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఏమవుతారంటే మంచి పండితులు కూడా అయిపోతారు. పండితుడు అనగా ఎవరు, ఒక సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఐడియాస్ని, చాలా ఎక్కువ ఐడియాస్, లోతైనటువంటి ఐడియాస్ని విస్తృతంగా బుద్ధి నిండా చొప్పించి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ ఐడియా కావాలంటే ఐడియాని పైకి తీయగలిగిన వాడే పండితుడు. అంతే కదా పండితుడు అంటే. ఇప్పుడు బుక్ షాప్కి వెళ్ళారనుకోండి, ఆ బుక్ షాప్లో కొంత ఎక్స్పీరియన్స్డ్ సెల్లర్ ఉంటాడు. మీరు ఏ పుస్తకం అడిగినా ఆగండి అంటే టక్కుమంది ఇస్తాడు. ఒకప్పుడు మీరు అడిగిన పుస్తకం లేకపోతే ఏం చేస్తాడో తెలిసినా, మీరు ఆగండి అని దానికి రిలేటెడ్ టాపిక్స్ మీద ఇంకో 5 పుస్తకాలు తీసుకొచ్చి మీ ముందు పెడతాడు. పెట్టి మీరు అడిగిన పుస్తకం లేదనే మాట పైకి అండు, అది లేదు, కానీ ఈ 5 రిలేటెడ్ ఉన్నాయి, మీరు గమనించండి, వీటిని మీరు తీసుకోగలుగుతారు అని టక్టక్గా చూపిస్తాడు. ఒకప్పుడు మీరు అడిగిన పుస్తకం ఉందనుకోండి, అది పెట్టేసి ఈ పుస్తకానికి సంబంధించి రిలేటెడ్ టాపిక్స్ ఉన్నటువంటి పుస్తకాలు ఇంకో 5 ఉన్నాయండి, మీరు ఒక ఈ పుస్తకం తీసుకుంటున్నారు కనుక ఆ టాపిక్ మీద మీకు శ్రద్ధ ఉన్నట్టు తెలుస్తూనే ఉంది కనుక, మరి ఆ శ్రద్ధ ఉన్నప్పుడు ఈ పుస్తకాల్లో కూడా కొన్నో అన్నయో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అని ప్రోత్సాహం చేస్తాడు. ఎంత తెలివితేటలుగా ఆ పుస్తకాలని అలా అడిగిన వెంటనే తీస్తాడో, మంచి క్విక్ విట్ ఉన్న బుక్ సెల్లర్ అల్లాంటివాడో పండితుడు అల్లాంటివాడు. అన్నీ ఇక్కడ ఉంటాయి, అన్నీ అలాగా రెడీమేడ్గా కూర్చుని ఉంటాయి అన్నమాట. మీరు అడగడమే తడవుగా అలా టక్కుమని తీసి అలా పెడుతూ ఉంటాడు.
దీన్ని ఇది ఒక ప్రాసెస్, ఇది దీన్ని ఐడియేషన్ అంటారు. దానివల్ల ఉపకారం ఉన్నది, పాండిత్యాన్ని మీరు సంపాదించగలుగుతారు. కానీ జీవితంలో మార్పు వచ్చిందని చెప్పుటకు వీలు లేదు. మీకు డిగ్రీ వస్తుంది, సమాజంలో ప్రతిష్ట వస్తుంది, వేదిక పై నుండి మీరు గంభీరమైన ప్రసంగాలు చేయగలుగుతారు తప్ప జీవితము రాగద్వేషాల నిలయంగా శోకమోహములతో నిండియే ఉండే అవకాశం లేకపోలేదు. దానికి కారణం ఏమిటంటే గీత యొక్క అధ్యయనాన్ని, వేదాంతం యొక్క అధ్యయనాన్ని కేవలము ఒక భావ నిర్మాణ స్థాయికి, అంటే బుద్ధిలో మంచి విలువైన విషయాలని చొప్పించేటువంటి ప్రయత్నంగా మాత్రమే అట్టిపెట్టేస్తే ఉపయోగం లేదు. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎలాగ తెచ్చుకోవాలి అంటే గీతలో చెప్పిన మౌలికమైన తత్వాలు ఏవైతే ఉన్నాయో, మౌలికమైన ప్రతిపాదనలు కొన్ని ఉంటాయి. గీత యొక్క సారము అనదగ్గ ప్రతిపాదనలు కొన్ని ఉంటాయి. వాటిని బాగా ఆకలింపు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో మొదటిది ఏమిటో తెలుసిన, ఈశ్వరుడు ఈ సృష్టిలో మీకంటే బయట ఉన్నాడని మీరు చింత చేయవద్దు. అంతటా ఉన్నమాట వాస్తవమే. మీకు దగ్గరగా ఉన్న ఈశ్వరుడుగా అంతటా ఉంటే ఏమైనట్టు, మనకి దగ్గరలో ఉన్న ఈశ్వరుడు కావాలి కదా. ఇప్పుడు ఇది ఎలాగంటే వాటర్ వాటర్ ఎవరివేర్ అంటే ఏమైనట్టు, ఒక కప్పు వాటర్ తాగడానికి మనకు కావాలి. నీరు లేని చోటే లేదు, సర్వత్రా వాటర్ వాయు రూపంగా ఉన్నది, నీటి ఆవిరి రూపంగా మొత్తం వాతావరణం అంతా కూడా వ్యాపించి ఉన్నది. భూమి లోపల భూమి కొంచెం తవేపటికి అక్కడ నీరు ఉంటుంది. కానీ మీకు తాగడానికి ఒక కప్పు నీరు కావాలంటే చుట్టూ ఉండే వాటర్ నీరంతా సర్వవ్యాపకము అంటే ఏమిటి ఉపకారం అండి? దానివల్ల ఉపకారం ఉండదు. మీకు తాగడానికి ఒక కప్పు నీరు కావాలి. కాలి కింద నీరే, నెత్తి పైన నీరే, కానీ ఏం లాభం? తాగడానికి ఒక కప్పు నీరు కావాలి. అదేవిధంగా ఈశ్వరుడు అంతటా ఉన్నాడు అంటే సరిపడలేదు. మీ హృదయంలో మీరు అనుభవానికి తెచ్చుకోదగ్గ విధంగా మీ హృదయంలో ఉన్నాడు, మీ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు. మీరు దీన్ని గట్టిగా పట్టుకోవాలి. దీన్ని పట్టుకున్నారనుకోండి ఏమైపోతుందో తెలుసిన, ఇంకా ఈ తీర్థయాత్రల పేరుతో పరుగులు తీయటం అనేటువంటి ఈ పద్ధతి జారిపోతుంది. అయినా కూడా మీరు ఇంకా తిరుగుతూ ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ ఇదిగో ఈ దేవుణ్ణి చూసాం, ఆ దేవుణ్ణి చూడలేదని, లేకపోతే ఈ దేవుడు సరిగ్గా దర్శనం కాలేదు, మళ్ళీ వెళ్తే ఇంకా బాగా దర్శనం అవుతుందని, ఈ రకమైన ఛాదస్తం వెర్రితనం పోతుంది. దేవుణ్ణి చూసినప్పుడు చూస్తాం బయట దేవుడే లోపల దేవుడే, సమస్య కాదు. కానీ ఆత్మరూపంగా ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటిది గట్టిగా పట్టుకోవాలి. తర్వాత గంగ అంటే బయటనున్న గంగ చాలా కలుషితమై ఉన్నది, ఈ పైన దాన్ని గంగని శుద్ధి చేయాలని మనం వింటూ ఉన్నాము. అది ఎప్పుడు శుద్ధి అవుతుందో ఎదురు చూస్తూ ఉన్నాము. వారే చెప్పారు 3 సంవత్సరాలు పడుతుంది అని వారే చెప్పారు. కాబట్టి ఇంకా ఎందుకు శుద్ధి కాలేదు అని మనం అల్లరి చేయడానికి కూడా అవకాశం లేదు, ప్రశ్నించడానికి కూడా తావు లేదు. 3 సంవత్సరాలు పడుతుందని వారే చెప్పినారు, ఉమాభారతి గారే చెప్పారు. ప్రస్తుతానికి గంగ ఎలా ఉందంటే ముట్టుకోవడానికి మనస్సు ఒప్పని స్థితిలో ఉన్నది. ఇంకా ఇంత దూరం వచ్చి గంగని స్పృశించకుండా వెళ్ళిపోతే బాగుండదని మనస్సుకి ఏదో కొంత వెలితిగా ఉండిపోతుంది కనుక అలా చేతితోటి ఇలా 2 నీళ్లు తీసుకుని గాయత్రి మంత్రాన్ని దానికి జోడించి ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి లేచి రావాలి. తగ్గట్టుగా ఉంది గంగ కాబట్టి బయట నుండే గంగని మీద మీరు పట్టుకున్నారనుకోండి మనస్సుకి క్లేశం కలుగుతుంది. ఆ గంగ సంగతి చూద్దాం, అది ఎప్పటికైనా ప్యూరిఫై అవ్వచ్చు. మీ లోపల ఉన్న జ్ఞాన గంగని మీరు పట్టుకోవాలి, అది గంగ అంటే. లోపల హృదయంలో చైతన్య రూపంగా ప్రవహిస్తూ ఉన్నటువంటి జ్ఞాన గంగ, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. హృదయంలో చైతన్య రూపంగా ప్రకాశిస్తున్న ఈశ్వరుణ్ణి మనం గట్టిగా పట్టుకోవాలి. సో అందుకోసం ఇవన్నీ అత్యంత మౌలికమైన ప్రతిపాదనలు, భగవద్గీతలో ఉండే ప్రతిపాదనలు. సో వాటిని పట్టుకునే ప్రయత్నం చేయాలి. వాటిని ఊరికేలాగా భావ నిర్మాణము అనే స్థాయిలో వదిలిపెట్టేసి మనము ఊరికే ప్రపంచమంతా కూడా దేవుడి పేరుతో పరుగులు తీస్తూ ఉండడము, అది అంత తెలివి తక్కువ, అది అంత తెలివైన పనే అనిపించుకోదు. మీరు తీర్థయాత్రలకి వాటికి వెళ్ళండి, కానీ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ దిస్ విషన్.
ఈ విషన్నని పెట్టుకుని మీరు తీర్థయాత్రలు చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, ఈ విషన్ మాత్రం చాలా ముఖ్యం. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఆత్మనః తత్వం వివక్షుః ఉవాచ, ఆత్మతత్వాన్ని బోధించటం కోసం శ్రీకృష్ణుడు మళ్ళా పూనుకుంటున్నాడు. తర్వాత భాష్యం ఉందాము. తత్ర తావత్ వృక్ష రూపక కల్పనయా వైరాగ్య హేతోః సంసార స్వరూపం వర్ణయతి. సరే అయితే ఆత్మస్వరూపాన్ని మీరు వర్ణించండి, ఆత్మపూర్ణము బ్రహ్మయే ఆత్మ అని అలా వర్ణించాలి కదా. అది వర్ణించడం మానేసి ఏదో ఇంకోటేదో మొదలు పెడుతున్నట్టుగా అనిపిస్తోంది. దీని మాట ఏమిటి అంటే, అది అలాటి పెట్టి ఆత్మస్వరూపాన్ని బోధించడానికి ముందు మొట్టమొదట తత్ర తస్మిన్ సతి ఆత్మస్వరూప వర్ణన అనే ప్రతిజ్ఞ అలా ఉంటూ ఉండగా, తావత్ అంటే మొదట్లో ఆరంభంలో ఆయన ఏం చేస్తున్నాడంటే సంసార రూపాన్ని వర్ణిస్తున్నాడు, సంసార స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. ఏమన్నా ఆత్మస్వరూపాన్ని వర్ణించాల్సి వస్తే సంసార స్వరూపాన్ని వర్ణించడం ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాజమండ్రిలో రైలు ఎక్కాలనుకోండి, అప్పుడు పడవ ఎక్కి గోదావరి దాటి రైలు ఎక్కాలి, సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు గోదావరి అవతల వైపు రాజమండ్రి ఉంది, మీరు గోదావరికి ఈవల వైపున ఉన్నారు, మరి రైలు ఎక్కాలంటే ఈ గోదావరి దాటకుండా రైలు ఎక్కగలరా? రైలు ఎక్కలేరు. అదేవిధంగా ఏదో ఏదో దృష్టాంతం చెప్పాను, నా బుద్ధికి వచ్చిన దృష్టాంతం ఏదో చెప్పాను. అన్నీ అలా అద్భుతమైన దృష్టాంతాలు అస్తమానం అలా పుంఖాను పుంఖాలుగా వచ్చేయో కదా, వచ్చిందంతా మీరు తృప్తి పడుతూ ఉండాలి. సో కనుక అదేవిధంగా ఈ సంసారాన్ని దాటితే కానీ ఆ ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకోవటం సంభవం కాదు. సంసారాన్ని దాటాలి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సాధారణంగా నేను ఆశ్చర్యపోతూ ఉంటాను, చిరకాలం నుంచి మేము వేదాంతం శ్రవణం చేస్తున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఆత్మస్వరూపం విషయంలో కొంత దోషభూయిష్టమైన భావనలనే కలిగి ఉండడము కలదు. అది కొంత దురదృష్టకరమైన విషయం. అంటే మనం, మీరు మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? హౌ డు యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్? హౌ డు యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఇది ఒకటి పెద్ద పెద్ద ప్రశ్న. మీ గురించి మీకు ఎలా ఉంది ఫీలింగ్? మీరు ఒక పరిచ్ఛిన్నమైన బద్ధుని వలె అనుభవానికి వస్తున్నారా? మీకు మీరు ఏ విధంగా అనుభవానికి వస్తున్నారు? మీకు మీరు ఏ విధంగా అనుభవానికి వస్తున్నారు? ఇప్పుడు పొద్దున్నే లేస్తూనే మీకు పొట్ట ఎలా అనుభవానికి వస్తుంది? ఆకలి అన్న విధంగా అనుభవానికి వస్తుంది. ఒక అరడజన్ ఇడ్లీలో అవి పుచ్చుకున్నారనుకోండి, అప్పుడు ఎలా అనుభవానికి వస్తుంది? పొట్ట నిండుగా తృప్తిగా అనుభవానికి వస్తుంది కదా. అదేవిధంగా అది దృష్టాంతమే. మీరు మీకు మీకు మీరు ఎలా అనుభవానికి వస్తున్నారు? ఏదో సంసారం పోతుందండి, ఈ సంసార దుఃఖాలు ఎప్పటికీ తెలివి కావండి, వాటి కింద పడి నలిగిపోతున్నామండి, అలా అనుభవానికి వస్తున్నారా? యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. బద్ధుని రూపంగా అనుభవం కలుగుతుందా మీకు? నేను బద్ధుడనే ఉన్నాను, ఏదో ఒక బంధంలో ఉన్నాను అనే అనుభవం కలుగుతుందా? అంటే అర్థం ఏంటి? మీకు ఆ ఫ్రీడమ్ అనుభవానికి రావట్లేదా? ఒకవేళ అలా రాకున్నట్లయితే మీరు ఆత్మస్వరూపం విషయంలో చాలా పెద్ద పొరపాటు చేస్తూ ఉన్నారనే అభిప్రాయం. ఒక మీకు ఒకప్పుడు ఉల్లాసము, ఇంకొకప్పుడు నిరుత్సాహము, దుఃఖము, డిప్రెషన్ లాగా కలుగుతుందా? అంటే అర్థం మీరు మనస్సుతో మమేకమై ఉన్నారు, మీకు మనస్సుకి ఏ రకమైనటువంటి గ్యాప్ స్పేస్ లేకుండగా మీరు ఆ మనస్సు యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు అని అర్థం. ఎప్పటికీ పొద్దస్తమాను నా దేహము, నా గుండెకాయ, నా లివరు అంటూ ఇలాగ ఆరోగ్యం గురించి ఎంతకాలం బతుకుతాను అని బెంగ పెట్టుకుని అలా జీవిస్తున్నారా? ఒకవేళ మీరు అలాగ ఫీల్ అవుతూ ఉన్నట్లయితే మీరు దేహాభిమానం, కరడు గట్టిన దేహాభిమానంతో జీవిస్తూ ఆత్మస్వరూపానికి బహు దూరంలో ఉండిపోయినారు అని అర్థం. కాబట్టి ఆత్మ విచారము అన్నది అది ఏదో బుద్ధిని నిర్మాణం చేసి పాండిత్యం నిర్మాణం చేయడం కోసం ఉద్దేశించింది కాదు. ఇప్పుడు ఇక్కడ మీ గురించి మీరు మీకు ఎలా అనుభవానికి వస్తున్నారు, ఆ అనుభవాన్ని
శుద్ధి చేయగలిగేటువంటి శక్తి ఆత్మవిచారానికి గలదు. అది మీరు గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆత్మవిచారం అనేది ఏ రూపంగా ఉంటుందంటే, మీకు మీకు మీరు ఏ కలిగే అనుభవమును పట్టుకుని దాన్ని పరిష్కరించే విధంగా ఉంటుంది. మీకు మీరు ఎలా అనుభవానికి వస్తున్నారు? బంధరూపంగా అనుభవానికి వస్తున్నారా లేదా? అనుభవానికి వస్తున్నారు. నేను పరిచ్ఛిన్నుడను, సంసారిని, ఇల్లు వాకిలి నాకు ఉన్నాయి, పెళ్ళాము బిడ్డ ఉన్నారు, పెట్టే బేడ ఉన్నాయి, దస్కత్తులు తర్వాత రొక్కము ఉన్నాయి. అలాగే అనుభవానికి వస్తున్నారా మీకు? అలాగే అనుభవానికి వచ్చినట్లయితే మీరు ఆ సంసార బంధంలో చిక్కుకుని మీరు చాలా మానసికమైనటువంటి క్లేశాన్ని అనుభవించక తప్పదు. అయితే ఏమండి, మరి ఈ సంసారం అంతా ఇది యథార్థం కాదా? కాదు. మరి మాకు యథార్థంలాగా అనుభవానికి వస్తుంది. ఈ సంసారము ఒక యథార్థమైన తత్వమా అన్నట్లుగా మా నెత్తిన తాండవం ఆడుతూ మమ్మల్ని ఇంతలాగా పీడిస్తూ ఉన్నదే, ఇది యథార్థము కాదని మీరు ఎలా చెప్పగలరు? చూడయా, అజ్ఞానంలో ఉన్నవాడికి అలాగే ఉంటుంది. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది. సర్పదృష్టిని పాము విషం ఎక్కిన వాడికి పచ్చిమిరపకాయ కూడా తీయగా భాషిస్తుంది. జ్వరం వచ్చిన వాడికి మంచి మధురమైన పదార్థం కూడా రుచి లేని విధంగా ఉంటుంది, చేదుగా అనిపిస్తుంది. అలాగే మనకి అజ్ఞానం అనే జ్వరం వచ్చింది, అజ్ఞానం అనే సర్ప విషం ఒంటికి పట్టి మనం బాధపడుతూ ఉన్నాం. ఆ కారణంగా మనం మన స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అయితే మన స్వరూపం ఏమిటో చెప్పండి, ఆత్మస్వరూపం ఏమిటో చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాము అంటే, చూడయా ఆత్మస్వరూపం ఏమిటో తర్వాత చెప్తాను, ఆత్మస్వరూపం ఏమిటి కాదో ముందు నువ్వు తెలుసుకో. ఎప్పుడూ కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం ఆ విధంగానే నిగేషన్ అంటే నిషేధ రూపంగానే ఉంటుంది. ఆత్మవిచారము అంటే నుయ్యి తవ్వడం వంటిది. నుయ్యి ఎలా తవ్వుతారు? ఒకే చోట తవ్వుతారు అంతేగాని ఇక్కడ ఒక చిన్న గొయ్యి, అక్కడ గొయ్యి, అక్కడ గొయ్యి అలా పెట్టుకుంటూ ఉండరు. అలా తవ్వుతారా నుయ్యి? ఒక చిన్న వాకిల్లో నుయ్యి తవ్వాలనుకోండి, ఈరోజు పొద్దున్న ఇక్కడ నుయ్యి, ఇక్కడ గొయ్యి తీసి రేపు వచ్చి మళ్ళీ ఆ గొయ్యిలోనే ప్రవేశించి తవ్వాలి తప్ప, రేపు వచ్చి ఇది వదిలేసి అక్కడికి వెళ్ళో గొయ్యి తీసి, మొన్నడు అక్కడికి వెళ్ళో గొయ్యి తీసి, అలా చేస్తే మీరు నుయ్యి తవ్వడం పూర్తవుతుంది. గంగా తీరే గంగాదాసహ, యమునా తీరే యమునాదాసహ అంటూ ఓ చోట ద్వైతం, ఇంకో చోట అద్వైతం, ఇంకో చోట ద్వైతాద్వైతం, ఏ ఎండక గొడుగు పడుతో సంసారంలో సంసారిగా గీత క్లాస్కి వచ్చాడు పరమ భక్తుడిగా అయిపోతావు, చెవిలో పువ్వు పెట్టేసుకుంటావు. అలాగా ఇది ఏ ఎండక ఆ గొడుగు పట్టేస్తూ ఉన్నట్లయితే మీరు ఆత్మవిచారంలో ముందుకు సాగలేకపోతారు. ఆత్మవిచారాన్ని దాన్ని వడేసి పట్టి దృఢంగా చేస్తూ ఉండాలి. నుయ్యి తవ్వడం వంటిది, నుయ్యి తవ్వేప్పుడు ఏం చేస్తారు? ఒకే గొయ్యి దగ్గర తవ్వుతారు. సగం తవ్వినా నీళ్లు రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇంకొంచెం అక్కడే తవ్వాలి. ఎలా తవ్వుతారు నుయ్యి తవ్వడం? ఎలా తవ్వుతారు? ఏది ఏది నీరు కాదో దానిని తిరస్కరించుకుంటూ పోతారు. తవ్వారనుకోండి మట్టి వస్తే ఏం చేస్తారు? ఆ మట్టిని ఎత్తిమీ పెట్టుకుంటారా? అది పక్కన పడేస్తారు. రాళ్ళు వస్తే పక్కన పడేస్తారు, ఇసుక వస్తే పక్కన పడేస్తారు, గుల్లరాయి వస్తే పక్కన పడేస్తారు, ఇంకేదో రాయి వస్తే పక్కన పడేస్తారు, ఏది వచ్చినా పక్కన పడేస్తారు. నీళ్ళు వస్తే యు గాట్ ఇట్, స్ప్రింగ్ వస్తే అది దాన్ని నుయ్యి తవ్వే పద్ధతి. అయితే ఇక్కడ ఆత్మవిచారం కూడా అలాంటిదే. అయితే నుయ్యి తవ్వేప్పుడు వాడికి తేమ తగులుతో ఉన్నది, అలా తెలుసుకోండి. నవ్వు తవ్వుతూ ఉండగానే తేమక తగులుతోంది, ఏ తేమగా ఉంది అంటే నీరు ఉండి తీరుతుంది అని మనకి తెలుస్తూనే ఉంటుంది. ఇంకొంచెం తవ్వితే ఆ తేమ మరికింత అధికంగా అనుభవానికి వచ్చింది. అరే తప్పకుండా మనకి స్ప్రింగ్ ఉన్నది ఇక్కడ. ఈ ఆత్మవిచారం కూడా అటువంటిదే. మీరు సంసారం యొక్క స్వరూపాన్ని బాగా అర్థం చేసుకుని, ఇది సంసారము అది బాగా అర్థం చేసుకుని, సంసారమును సంసారముగా గుర్తిస్తూనే సంసారము యొక్క బరువు తగ్గిపోతుంది.
ఇది ఎలాగంటే త్రాడును చూసి పామని భ్రమపడిన సందర్భంలో ఇది త్రాడేమో రా బాబు పాము కాదేమో అని అనుకుంటూనే మీ భయం మూడు వంతులు ఎగిరిపోయింది. ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలనగా చూసే అరే ఇది త్రాడురా పాము కానే కాదన్నప్పుడు మీకు ఏమొస్తుంది, భయం వస్తుందా నవ్వు వస్తుందా? నవ్వు వస్తుంది. నవ్వెందుకు వచ్చిందంటే ఆ ఫ్రీడమ్ హల్కా అయిపోతారు, తేలికైపోతుంది మనస్సు, బరువు అంతా భయం యొక్క బరువు అంతా పోతుంది. ఆ విధంగా ఆత్మస్వరూప విచారణలో అటువంటి అనుభవం కలుగుతుంది. కాబట్టి ఆత్మస్వరూపాన్ని నిషేధ రూపంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, అనగా దాన్ని జాగ్రత్తగా ఆ సంసార స్వరూపాన్ని బాగా తెలుసుకోవాలి. ఒకడు ఫోన్ చేశాడు, ఏమని ఏమండో ఇక్కడ పాము ఉందండి రూమ్లోను, ఇప్పుడు రూమ్లోకి వెళ్ళాలంటే ఎలాగో నాకు అర్థం కాక మీకు ఫోన్ చేశాను, తలుపు దగ్గరగా పెట్టి పాము ఉందండి ఫోన్ చేశానని చెప్పాడు. చెప్తే చూడు జాగ్రత్తగా చూడు ఆ పాము ఎలా ఉంది, తలా తోక ఒకే తలా తోక స్పష్టంగా తల ఎత్తు దొడ్డుగాను తోక సన్నగాను కనపడుతుందా అని అడిగితే అబ్బే లేదండి ఈ రెండు వైపులా సమానంగా ఉందండి ఇది, అసలు ఎక్కడా తలా తోక తేడా లేకుండా రెండు వైపులా తల ఉన్నదేమో ఈ పాముకి. ఓహో అలాగా మంచిది. ఈ పాము ఎప్పుడు స్లైమీగా ఉంటుంది, అంటే నున్నగా ఉంటుంది పాము, అంటే మీరు టచ్ చేసి చూడక్కర్లేదు కడ్డితో చూస్తే తెలుస్తుంది. అరా పాము అలా స్లైమీగా నున్నగా ఉన్నట్టు కనపడుతోందా అని మళ్ళీ ఫోన్ మీద అడిగితే లేదండి ఈ పాముకి ఈకలు ఫైబర్స్ ఉన్నాయి, ఫైబర్స్ కనపడుతున్నాయి ఈ పాముకి. అరా పాము అన్నది ఒకే సిలిండ్రికల్గా ఒకే ముద్ద కింద అలాగుంటుంది తప్ప అలాగే ఉందా పాము? లేదండి ఈ పాముకి మూడు పేటలు కూడా కనపడుతున్నాయండి. అంటే ఓహో నాన్న నువ్వు చెప్పింది పాము కాదమ్మా అది త్రాడు, తెలిసిందా మీకు? అలాగే ఎరా నీకు సుఖం కలుగుతుందా? కలుగుతుంది. అప్పుడప్పుడు దుఃఖం కూడా కలుగుతుందా? కలుగుతుంది. మళ్ళీ సుఖం కలుగుతుందా? కలుగుతా. అది నువ్వు కాదు అది మనస్సు. ఆ విధంగా సంసార స్వరూపాన్ని తెలుసుకునుట ద్వారా ఏది ఆత్మ కాదో దానిని నిరాకరించుట సులభతరమవుతుంది, తద్వారా మీరు ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉండిపోతారు. అనాత్మను అనాత్మగా ఎప్పుడైతే గుర్తించారో ఏది మిగులుతుంది? ఆత్మయే మిగులుతుంది. కాబట్టి ఆత్మని మీరు సంపాదించేందుకు ప్రయత్నం చేయనక్కర్లా, కొత్తగా ఆత్మ ఎక్కడి నుంచో పట్టుకురావాల్సిన అవసరం లేదు, మీరే ఆత్మ. ఆత్మని శుద్ధి కూడా మీరేం చేయనక్కర్లా, అది నిత్య శుద్ధము. కేవలము అజ్ఞానం చేత ఏది ఆత్మ కాదో దానిని ఆత్మగా భ్రమపడే ఈ అవివేకమును దూరంగా పెట్టగలిగితే సరిపడుతుంది. కాబట్టి ఆ అవివేకము మనకు బాగా అర్థం అవ్వాలి. ఇప్పుడు ఒకడు జైల్లో బందీ అయి ఉన్నాడు, వాడు జైలు నుంచి బయటపడాలంటే ఎలా బయటపడగలుగుతాడు? ఆ జైలు యొక్క ఆనుపానులు వాడికి బాగా తెలిసి ఉండాలి. ద బ్లూ ప్రింట్ అంటారు, ఆ జైలు యొక్క బ్లూ ప్రింట్ని బాగా స్టడీ చేస్తే వాడికి ఆ స్టడీలోంచి ఆ జైలు నుంచి బయటపడే ఉపాయము ప్రకటమవుతుంది. కాబట్టి బాగా స్టడీ చేయాలి. సపోజ్ 5 ఏళ్ళు జైలు శిక్ష విధించారనుకోండి, చాలా శ్రద్ధగా పై అధికారులు చెప్పిన మాటలు వింటూ మన కర్తవ్యాన్ని మనం వాళ్ళు చెప్పిన పనిని శ్రద్ధగా చేసినట్లయితే శిక్షని సగానికి సగం తగ్గిస్తారు అని జైలు యొక్క మాన్యువల్లో ఉందనుకోండి, అది వీడు ఫాలో అయ్యాడనుకోండి జైలు నుంచి బయటకు వచ్చేస్తాడు. కాబట్టి ఎనీవే జైలు దృష్టాంతం ఒకటికే అంత దాన్ని సాగతీయనక్కర్లేదు. కాబట్టి ఈ సంసారం అనే బందిఖానాన్ని మనం బాగా తెలుసుకోవాలి. సంసార స్వరూపం వర్ణయతి. అయితే ఉపనిషత్తులలోనూ గీత కూడా ఉపనిషత్తులే ఈ సంసార స్వరూపాన్ని ఒక రూపకము ద్వారా వర్ణిస్తారు. ఈ రూపకము అనే మాటని మీరు పట్టుకోవాలి. నేను అలా మీరు పట్టుకోవాలి అని గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే లోకంలో రూపకమును కూడా రూపకముగా తెలుసుకునే పరిస్థితి లేని ఒక అధ్వాన్న స్థితి కనపడుతుంది. ఇప్పుడు గీతోపదేశము అనగానే మనకు ఒక పెయింటింగ్ మన ముందు ప్రత్యక్షమవుతుంది, దాంట్లో 4 గుర్రాలు ఓ రథము కృష్ణుడు అర్జునుడు బాణాలు ఇవి కనపడతాయి. వాస్తవంలో అది ఒక రూపకము, రథ దృష్టాంత రథ రూపకము.
ఈ రథరూపకమును బ్రహ్మసూత్రాల్లో కూడా బాగా విస్తారంగా వర్ణించారు. రథరూపక విన్యస్త గృహీతే దర్శయతి అనే ఒక సూత్రం కూడా ఉన్నది. అది ఒక రూపకము. అక్కడ యాక్చువల్ అది కఠోపనిషత్తు నుంచి వచ్చింది. గీత యొక్క ఆరిజిన్ కఠోపనిషత్తు మీకు తెలియాలి. కఠోపనిషత్తులో ఏముంటుంది? యముడు, యమధర్మరాజు అంటే మృత్యుదేవత ఉంటుంది. గీత యొక్క సందర్భం ఏమిటి? యుద్ధము, మృత్యువు, అది గీత యొక్క సందర్భం. మీరు గమనించారా? అలాగే కఠోపనిషత్తులో ఉండే శ్లోకాలు ఒకటి రెండు పదముల మార్పుతో మీకు గీతలో యథాతథంగా కనపడతాయి. అజోనిత్య శాశ్వతోయం పురాణ ఇత్యాది గీతాశ్లోకాలు అవి శ్లోకాలు కావు, మంత్రములు అవి. నహన్యతే, అలాగే నాయం హంతి నహన్యతే అనేది కూడా కఠోపనిషత్ మంత్రం. అది కఠోపనిషత్తు యథాతథంగా మనకి గీతలో కనపడుతుంది. ఆ ఛాయలు మనకి బాగా కనపడతాయి. సో కాబట్టి ఆ రథరూపకం అది. గీతలో ఉండే రథము మామూలుగా సినిమాల్లో, ఈ మహాభారతం సినిమాల్లో చూపించే రథాలు అలాగే మీరు దాన్ని తీసుకోనక్కర్లా. అలా తీసుకుంటే మీకు ఏమిటవుతుంది? ఏమిటి ఉపకారం? ఏం ఉపకారం లేదు. అది రూపకం అని తెలుసుకుంటే గీతాధ్యయనం అనేది ముందుకు సాగుతుంది. లేకపోతే ఏమన్నా రథానికి నాలుగు గుర్రాలు ఉన్నాయా, ఐదు గుర్రాలు ఉన్నాయా అని మీమాంసలో పడతారు. ఇది పెద్ద మీమాంస. మీరు ఎరుగుదిరాయి మీమాంస, ఇలాంటి మీమాంసలు ఉన్నాయి తెలుసా మీకు? మీకు చెప్తా చూడండి, ఈ మీమాంసలు అవసరమో కాదో మీరే చెప్పండి. శ్రీకృష్ణుడు చెక్కిలిపై చెయ్యి వేసుకుని నిలబడేవాడు. ఓకే, అయితే కుడి చేతిపై చెక్కి కుడి చెక్కిలు పెట్టి నిలబడేవాడా, ఎడమ చేతిపై ఎడమ చెక్కిలు పెట్టి నిలబడేవాడా, ఇలా నిలబడేవాడా, ఇలా నిలబడేవాడా? దీని మీద బృందావనంలో కర్రలతో దాడీలు లాఠీలు చేసుకుని కొట్టుకుని హాస్పిటల్లో జాయిన్ చేశారు భక్తుల్ని. ఈ పాయింట్ మీద ఒకళ్ళు కొట్టేసుకోవడం బాగుందా? ఈ ఇష్యూ ఎలా ఉంది? ఈ సమస్య ఎలా ఉంది? అలాగే ఇంకో సమస్య, వెంకటేశ్వర స్వామి లేకపోతే శ్రీ మహావిష్ణువు పెట్టుకునే నామము ఇలా రెక్టాంగిల్గా ఉంటుందా, లేకపోతే ఇలా పెరబాలిక్ షేపులో ఉంటుందా? ఈ సమస్య మీద కోర్టులో కేసులు నడిచాయి, యుద్ధాలు నడిచాయి, ఇప్పటికి కూడా కొట్లాటలు నడుస్తూనే ఉంటాయి. ఇది ఎలా ఉంది? ఈ సమస్య ఎలా ఉంది? ఇది మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఏమైనా సరే తప్పకుండా పరిష్కారం చేస్తే ఇరవై తగ్గ సమస్యలా కనబడుతుందా? లేకపోతే వాట్ వీ కాల్ ఇన్ ఇంగ్లీష్ ఏ నాన్ ఇష్యూ, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ ఎట్ ఆల్. అయ్యో రావో, ఎలా పెట్టుకుంటే అలా పెట్టుకో, నీకు ఎలా తోస్తే అలా పెట్టుకోరా బాబు, ఫీల్ ఫ్రీ, నాన్ ఇష్యూ. ఈ సమస్యలు ఇలాగే ఉంటాయి. ఇంకో సమస్య ఇలాంటిది, ఇంకో సమస్య చెప్పమంటారా? దుర్గాదేవి లేకపోతే మా అమ్మవారు శక్తి సింహం ఎక్కుతుందా, పెద్ద పులి మీద ఎక్కుతుందా? నన్ను అడిగితే మెర్సిడెస్ బెంజ్ కార్ ఒకటి కొనుక్కుంటే మంచిదని నేను చెప్తా. ఈ సింహం పెద్ద పులి ఎక్కి ఇటు అటు తిరగడం కంటే అని నన్ను అడిగితే నేను అలా చెప్తా. ఇవన్నీ మేజర్ ఇష్యూస్. కాబట్టి ఇలాగంటే నాన్ ఇష్యూ అంటారు, అది ఇష్యూ కాదు. అది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. దాన్ని మీరు ఇష్యూ కింద నిర్మాణం చేసుకుని దాంతో కుస్తీ పడుతున్నారంటే దీన్ని షాడో బాక్సింగ్ అనో ఏదో అనాల్సి ఉంటుంది, వాటెవర్. సో అలాగే సమాజంలో ఇటువంటి వెర్రితలలు, వింత పోకడలు వేసు కనపడుతూ ఉంటాయి. అజ్ఞానముతో నిండిన మనస్సు కొత్త కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది. ఏమిటేమిటో ఊహలు. సో ఇదంతా కూడా ఓ మహావ్యామోహం, మాయాకల్పిత మహావ్యామోహ సంహారిణే. ఆ మహావ్యామోహాన్ని ఆ పరమేశ్వరుడు తప్ప దాన్ని మనం ఏమీ చేయలేము. అస్తు, కాబట్టి రూపకము అనే దాని గురించి చెప్పాను ఇంత కథ. లోకంలో రూపకము అనే మాటని జనులు విస్మరించినారు. రూపకం అనే మాటని మీరు పట్టుకుంటే పురాణాలకి కొంత మీనింగ్ని మనం ఏర్పాటు చేయగలుగుతాము. మీరు రూపకం అనే మాటని పక్కన పెడితే మీ ఆ పురాణములన్నీ కూడా అవకతవకగా తయారవుతాయి. దుర్గాదేవి సింహం ఎక్కిందా, పెద్ద పులి ఎక్కిందా అంటే అర్థం ఆవిడ శక్తి అధిష్టానముగా గలది అని అర్థం. శక్తి అని చెప్పడానికి ఒకడు పెద్ద పులి అన్నాడు, ఒకడు సింహం అన్నాడు, అంతే తేడా. శక్తి అని చెప్పడానికి శ్రీశైలం వెళ్తే
టైగర్ ప్రాజెక్ట్. అక్కడ శక్తికి అధిష్టానం ఎవరు? టైగర్. అదే గుజరాత్ వెళ్తే, గిర్ ఫారెస్ట్కి వెళ్తే అక్కడ శక్తికి అధిష్టానం ఎవరు? సింహం. శక్తి అని అర్థం. నిజంగా సింహం మీద ఎక్కేసి తోటి వెళ్తుందనక, సింహం మీద ఎక్కి వెళ్ళడం ఏమిటండి, ఏమైనా అర్థం ఉందా? రూపకము, రూపకము. విష్ణువు గరుత్మంతుడి మీద ఎక్కి ప్రయాణం చేస్తాడు. గరుత్మంతుడి మీద ఎక్కి ప్రయాణం చేయడం కాదయా, ఇట్ ఈజ్ నాట్ దాట్. సో భాగవతంలో వర్ణిస్తారు. సో నాకు ఆ శ్లోకం గుర్తులేదు. దేవహూతి, కపిల దేవహూతి సంవాదంలో వస్తుంది. సో సామవేదమునకు గరుత్మంతుడు ప్రతీక. గరుత్మంతుడు ఇలాగా రెక్కలు ఊపితే వచ్చేటువంటి గాలి అది సామవేదాన్ని పోలి ఉంటుంది. సో సామవేదానికి గరుత్మంతుడు ప్రతీక. సామవేదమును మీరు కనుక అధ్యయనం చేసినట్లయితే ఆ మంత్రములపై అధిష్ఠించి ఈశ్వరుడు మీకు అనుభవానికి వస్తాడు అనే అభిప్రాయం. కాబట్టి సో ఈ విధంగా ప్రతీక, ప్రతీక ఇట్ ఈజ్. ఏడు కొండలు అంటే ప్రతీక. యోగ వాసిష్టంలో సప్త భూమికలు అని ఉన్నాయి. ఏడు మెట్లు. మెట్లు ఆరు కొండలు. చిన్నగా చెప్తే మెట్లు, కొంచెం పెద్దగా చెప్తే కొండలు. సో ఏడు. దాంట్లో మొదటిది శుభేచ్ఛ. అంటే మనం భగవద్గీతని చదివి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే కోరిక మీకు కలిగిందనుకోండి, దాన్ని శుభేచ్ఛ. ఒక కొండ ఎక్కినారు, అది ఇట్ ఈజ్ ప్రతీకలు. ప్రతీక అంటే సింబల్స్. మన ఋషులు గొప్ప సింబాలజిస్ట్స్. సింబాలజీ అని ఒకటి ఉంది, గొప్ప సింబాలజిస్ట్స్. సో కాబట్టి ఆ ప్రతీకల యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి తప్ప అలా లిటరల్గా తీసుకోకూడదు. గణేష్ మహారాజుకి పెద్ద పొట్టు ఉంటుంది అంటే ఈ జగత్తంతా కూడా ఆయన యొక్క ఉదరమునందే గలదు అని అభిప్రాయం. అంతేగాని ఆయన తుందిలుడు. తుందిలుడు అంటే పెద్ద పొట్టవాడిని తుందిలుడు అంటారు సంస్కృతంలో, అలా అంటారు. సో అనే అభిప్రాయం కాదు. తుందిలుడు అంటే ఒబేస్ పర్సన్. ఆయన ఒబేస్ పర్సన్ అంటే అర్థం హీ హస్ టు డూ సమ్ ఎక్సర్సైజ్ అండ్ గెట్ రిడ్ ఆఫ్ దాట్. అలా తీసుకో అంటే దేన్ని లిటరల్గా తీసుకోకూడదు. అన్నీ కూడా అలా శివుడు మూడు కళ్ళు ఉన్నాయి అంటే రూపకము, అంటే జ్ఞాననేత్రము. ఆ మూడవ కన్ను అంటే జ్ఞాననేత్రము. చిదానంద రూప శివోహం శివోహం. జ్ఞాననేత్రం తెరుచుకుంటే జీవుడే శివుడవుతాడు. జ్ఞాననేత్రం మూసుకుపోతే శివుడే జీవుడుగా అష్టకష్టాలు పడుతూ వెళ్ళే వాళ్ళని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. శివుడే జీవుడవుతాడు. ఆ కన్ను మూసుకుపోతే శివుడే జీవుడు, కన్ను తెరుచుకుంటే జీవుడే శివుడు. అది మూడవ కన్ను అంటే ఈ రెండు కళ్ళ కంటే విలక్షణమైన జ్ఞాననేత్రము. విష్ణువుకి నాలుగు చేతులు ఉంటాయి అంటే చతుర్విధ పురుషార్థములను ఇస్తాడను ఏదో అలా చెప్పుకోవాలి. బ్రహ్మదేవుడికి నాలుగు మోములు ఉంటాయి అంటే నాలుగు వేదములు ఆయన మోము నుంచి ప్రకటమయ్యాయి అని అలా అర్థం. ప్రతిదాన్ని సింబాలిక్గా చెప్పుకోవాలి. అంతేగాని అక్కడ ఉన్న సింబాలిజం మర్చిపోయి లిటరల్గా తీసుకోకూడదు. అదొకటి గమనించాలి మీరు. ఇక్కడ సింబాలిజం రూపంగానే చెప్తారు. కథల్లో మీకు సింబాలిజం మీరు జాగ్రత్తగా అన్వేషించి పట్టుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ సింబాలిజమే, ఇక్కడ కథ ఏమీ కాదుగా ఇక్కడ. కాబట్టి ఇక్కడ వృక్ష రూపకమును కల్పిస్తున్నారు. ఇక్కడ ఓ చెట్టు ఉంటుందని, ఆ చెట్టు ఇలా తల్లకిందులుగా ఉంటుందని ఒక ఆయన చెప్పారు. ఈ భగవద్గీతలో ఓ చెట్టును వర్ణించారయ్యా, అది గొప్ప మహిమ గల చెట్టు. ఆ చెట్టు వ్రేళ్ళు పైకి కొమ్మలు కిందకే ఉంటాయి. అది ఎక్కడుంటుందో తెలుసిన, అది వశిష్ఠ గుహ దాటిన తర్వాత ఉంటుంది. అది రహస్యంగా ఎక్కడో కొండల వెనకాల లోయల్లోనో ఎక్కడో ఉంటుంది. అది భక్తులు, గొప్ప భక్తులకు మాత్రమే దర్శనమిస్తుంది అని చెప్పాడు ఒక ఆయన. ఇది ఎలా ఉంది ఇది? సో వెర్రి కుదిరింది తలకు రోకలి చుట్టమన్నట్లు లేదు. ఇంకొక ఆయన చెప్పాడు, నేను నారాయణ ఆశ్రమానికి వెళ్తుంటే నాకు హనుమంతుడు కనబడ్డాడు. బట్టతలు అయిపోయింది బాగాను. ఏదో శాలువా ఒకటి కప్పుకుని, ఓ పీఠం ఒకటి పెట్టుకుని, ఆ ఏదో పుస్తకం పెట్టుకుని రామరామ అంటున్నాడు. ఈ పుస్తకము శాలువా ఈ పీఠం అన్నీ ఎందుకండి? రామరామ అనడానికి ఇవన్నీ కూడా కావాలా? పైగా ఓ శాలువా ఒకటి వేసుకోవాలా? అది ఫోటో కూడా తీసిపించి ఇదిగో ఫోటో. అది ఎవిడెన్స్.
ఇంకొక ఆయన ఫోటో చూపించి, ఇదిగో బాబా గారి ఫోటో నుంచి విభూతి రాలుతోంది అని ఫోటో చూపి ఫోటోలు. వీడియో అయితే కూడా యూ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. మార్ఫింగ్ ఆఫ్ ది వీడియోస్ ఉంటాయి. అయ్యా, అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవహ అన్నాడు శ్రీకృష్ణుడు. వాపోయినాడు. నన్ను ఏం చెప్పమంటావు రా అర్జున అని వాపోయినాడు. అజ్ఞానే తేన ముహ్యంతి జంతవహ. కాబట్టి ఆ తత్వాన్ని బాగా తెలుసుకోవాలి. అందుకోసం చెప్పాను, ఇక్కడ చెట్టు చేమ ఏమీ లేదండి, ఇది చెట్టు కల్పిస్తున్నారు. ఎందుకండి కల్పించడము అంటే రూపకము చేయడం కోసం కల్పిస్తున్నారు. రూపకము అంటే సింబాలిజం అనుకోండి. ఈ సంసారాన్ని చెట్టు అనే సింబల్ తోటి మనకి బోధించబోతున్నారు. అది ఇది సింబాలిజం. మీకు రూపకం మీకు ఏమర్థమైందో నేను చూస్తా, మీరు చెప్పండి. ఆ పున్నమి నాటి చంద్రుడు వెన్నెలని అంతటా విరజిమ్ముతో ఉద్యానవనంలో నడయాడుచున్నాడు. ఏమన్నా తెలిసిందా ఎవరి పున్నమి నాటి చంద్రుడు? ప్రియురాలు అని అర్థం. ప్రియురాలి మోము, అది పున్నమి నాటి చంద్రుడు అండి. అంతేనా? లేకపోతే ఆయన మహాత్ముడు అయినా ఆయన చంద్రుడిని పిలిస్తే ఆయన అక్కడే తచ్చాడతాడని అనుకుంటున్నారా? లైక్ దాట్. దాన్ని రూపకము అంటారు. రూపకంలో ఏం చేస్తారంటే ప్రియురాలి మోము అంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రియుడికి ప్రియురాలి మోమును చూచిన వెంటనే ఆహ్లాదం కలుగుతుంది. అలాగే పున్నమి నాటి చంద్రుణ్ణి చూడగానే ఆహ్లాదం కలుగుతుంది. ఆహ్లాదకరత్వము అనే సమాన ధర్మాన్ని అనుసరించి ప్రియురాలి మోమును పున్నమి నాటి చంద్రుడితో పోలుస్తారు కవులు, అలా పోలుస్తారు. కాబట్టి కవి ఏం చేస్తాడంటే చంద్రుడు అంటాడు, దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అంతేగాని చంద్రుడు అప్పుడప్పుడు కిందకి దిగొచ్చి వాళ్ళు ఉద్యానవనంలో సంచరిస్తూ ఉంటాడండో, ఆయన గొప్ప మహాత్ముడు మహిమాన్వితుడు అని అలా తెలియదు. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ప్రతిదీ మహిమే. ఇంకా అన్నీ మహిమ అనే బుట్టలో పారేస్తుంటే ఇంకా అసలు ది నో సెన్స్ లెఫ్ట్ ఇన్ ది థింగ్. కాబట్టి అదే విధంగా మీకు రూపకం బాగా అర్థమైపోయింది. ఏమండో ఓ చెట్టు ఉంది, ఏమిటో తెలుసిన ఆ చెట్టు? మన సంసారము. సంసారాన్ని చెట్టుతో పోలుస్తున్నారు. వృక్షరూపక కల్పనయ. సంసారం అంటే ఏమిటో తెలుసిన అది కూడా చెప్పాలి. చెప్పాను నేను ఇంతకుముందు. సంసారం అంటే ఏమిటో చెప్పంటారా? తెల్లవారు లేస్తే ఏవో బెంగలు, భయాలు, దుఃఖాలు. ఇంకేముంది సంసారం అంతకంటే? అంతకంటే సంసారం ఏం లేదు. యువకులు పోనీ ఏదో ఉల్లాసంగా ఉన్నారనుకోండి, పోనీ యువకులను అల్లాటి పెట్టండి, వాళ్ళు ఇప్పుడిప్పుడే సంసారంలో ప్రవేశించబోతూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి లోతు తెలియదు, దిగాక తెలుస్తుంది. సో మధ్య వయస్కుల్ని మీరు కదిపితే ఏదో బెంగలు, భయాలు, దుఃఖాలు ఓడిపోతూ ఉంటారు జనాలు. ఏవో ఓడిపోతూ ఉంటారు. చూడండి, న్యూమరాలజీ, యాస్ట్రాలజీ, మరో ఆలజీ ఇవన్నీ కూడా ఇంత పెట్టరేగిపోయి ఉన్నాయంటే అర్థం ఏంటో తెలుసిన జనాలు సంసార బంధంలో బాగా గట్టిగా చిక్కుకుని ఉన్నారని అర్థం. జనాల్లో ఆ బంధం అంత గాఢంగా లేకపోతే వీళ్ళందరూ అవసరం పడరు. ఓ బస్తీలో హోటల్సు, హాస్పిటల్సు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి అంటే అర్థం ఏంటండి? ఆ బస్తీలో వాళ్ళు అధికంగా భోజనాన్ని చేసి రోగాలతో సతమతమవుతున్నారని అర్థమా కదా? ఇతనా హీ బాత్ హై. అలాగే మన సమాజాన్ని చూసినట్లయితే, మన జీవితాలని మనం చూసుకుంటే అంత బంధం తప్ప ఇంకొకటి లేదు. ఒక ఆయన అన్నారు నాతోటి, ఏమండి భవిష్యత్తు తలుచుకుంటే భయం వస్తుందండి, నాకు భవిష్యత్తులో ఎలా ఉంటుందో అన్నారు నాతోటి. ఆ అన్నాయన ఓ సన్యాసి. నేను ఆయనతో ఉన్నాను, ఏమయ్యా గృహస్థులను నేను ఎంతోమందిని ఎరుగుదును, 5-6 పిల్లలు, పూర్వం వాళ్ళకి కొంత సంతానం అధికంగా ఉండేది, మరి భారతదేశం 1.3 బిలియన్ ఎలా అయింది మరి? సో అధిక సంతానంతో ఉండేవారు వాళ్ళు. ఆ పిల్లల్లో ఓ పిల్లకి పెళ్ళి ఆలస్యం అవ్వడము, లేకపోతే ఆయన పెళ్ళి ససిగా లేకపోవడము, ఆ అల్లుడు వీళ్ళ ప్రాణం తీయడము, వీళ్ళని విసిగిస్తూ ఉండడము, ఏవో ఇలాంటి సమస్యలతోటి
ఓ పిల్ల అలా ఉంటుంది, ఇంకో పిల్ల అభివృద్ధిలో ఉంటుంది, ఓ కొడుకు బాగా చదువుకుంటూ ఉంటాడు, ఇంకో కొడుకు మూర్ఖుడు ఫుల్. వాడికి ఓ అంటే నారాదు, అలా ముద్దలా పడుంటాడు ఓ మూల, ఏదో అనారోగ్య కారణంగానో మరో రకంగానో. ఓ పిల్లకి స్కిజోఫ్రీనియా, మెంటల్ సరిగ్గా ఉండదు. అలాగా ఆరేడుగురు పిల్లలతో అలా ఉండి వాళ్ళు ఆదాయాలు తక్కువ ఉండి కష్టపడుతో పల్లెటూళ్ళలోనో ఎక్కడో బతుకుతో ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి అంతా ప్రారంభాధీనంగా పోతూ ఉంటుంది. మనం కర్తలమా? ఈశ్వరుడే కదా మనకి సర్వము, ఈశ్వరుడే కదా. కాబట్టి మనకి లభించిన దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండడం, మన వంతు కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉండడము అని వాళ్ళు బతికేశారయ్యా గృహస్థులు వాళ్ళందరూనూ. వాళ్ళకు ఉన్న సమస్యలు, అన్ని సమస్యలు ఉండి కూడా కేవలం శరణాగత భావనతోటి వాళ్ళు సంసార సాగరాన్ని ఈదేశారు. నువ్వు నేను గోచిపాత రాయళ్ళం, ఈ సన్యాసం వస్త్రాలు కట్టు కూర్చున్నాం, ఎవడో భోజనం పెట్టేస్తున్నాడు, వెచ్చాలు కొనుక్కోవాలి, వంట వండుకోవాలి, గ్యాస్ పోయి పెట్టుకోవాలి, గ్యాస్కి రిజిస్టర్ చేసుకోవాలి, ఇన్ని బెంగలు ఏం లేవు, ఈ బెంగలన్నీ పడేవాళ్ళు పడుతున్నారు, మనం విశ్రాంతిగా బతికేస్తున్నాం, మనం భవిష్యత్తు గురించి భయపడ్డామంటే ఇంతకంటే అజ్ఞానం మరొకటి లేదు, శరణాగతి అనే తత్వం తెలియక ఇలాగ ఉన్నాం మనం అని నేను అన్నాను ఒక సన్యాసితో. కాబట్టి నా అభిప్రాయం ఏమిటంటే, సన్యాసులు కావచ్చు గృహస్థులు కావచ్చు ఎవరైనప్పటికీ ఒక అభద్రతతో, మనకి భయంతో భవిష్యత్తు ఎలా ఉంటుందో అని బెంగతో, మన పిల్లలు వీళ్ళు పైకి వస్తారో రారో అనే బెంగతో మనం బతుకుతున్నామా లేదా? అదే సంసారం అంటే, దట్ ఈస్ ది సంసారం. గతాన్ని తలుచుకుని కుమిలిపోతూ ఉన్నామా లేదా మనం? దాని పేరే సంసారము. గతాన్ని తెలిస్తే దుఃఖం, భవిష్యత్తు గుర్తుకొస్తే భయం, అదే సంసారం. నాది నావాడు, నా ఇల్లు నా వాకిలి అంటో సముద్రం నుంచి విడిపోయిన బిందువు వలె, బిందువు సముద్రం నుంచి విడిపోతే బయటకు వచ్చేస్తే దాని ఉనికి ఏమవుతుంది? ఎందుకు కొరగానిది అవుతుంది. ఆ విధంగా సముద్రం నుంచి విడిపోయిన బిందువు నిర్వీర్యమైపోయి ఎందుకు కొరగానిదిగా అయిపోతుంది, ఏ లేకుండా కూడా పోతుంది. అదే బిందువు సముద్రంలో అంతర్గతంగా ఉన్నదైట్లయితే దానికి, మీరు సముద్రంలో లోతులోకి వెళ్తే మీకు బిందువులు విడివిడిగా కనపడతాయా? వాస్తవానికి సముద్రం అనేది అనేకానేకములైన బిందువుల యొక్క సమాహారం, అనేకానేక బిందువులు చేరి సముద్రం అయింది. మీరు సముద్రంలో దూకి ఒక చిన్న డైవ్ చేసి లోపల చూస్తే ఇదిగో ఈ బిందువు, ఆ బిందువు, ఆ బిందువు, ఆ బిందువు అని బిందువులు ఏమీ కనపడవు, ఒకే సముద్రం కనపడుతుంది. కానీ వాస్తవంలో ఆ సముద్రం ఈ బిందువుల సమాహారం. సపోజ్ ఒక బిందువు సముద్రం నుంచి విడిపోయి విడిగా నేను సెపరేట్ అని ఉందనుకోండి, దాని బ్రతుకు ఎటువంటి బ్రతుకు అయిపోతుంది ఆ బిందువుది? మన బ్రతుకులు అట్టివి, అది సంసారం. నేను, నాది, నా కొడుకు, నా కూతురు, నా ఇల్లు, నా వాకిలి, నా డబ్బు, నా దశకం, నా పుణ్యం, నా మతం, నా దేవుడు, నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు అని ఈ నా అనేటువంటి కాలుష్యాన్ని దేవుడికి కూడా అంటగట్టి అలా సముద్రం నుంచి విడిపోయి కొట్టుమిట్టులాడే బిందువు వలె మనం బ్రతుకులను వెళ్ళదీస్తూ ఉన్నాము, దాని పేరే సంసారం. ఈ సంసారాన్ని చాలా విలక్షణమైన రూపకంతో ఈ అధ్యాయంలో వర్ణిస్తున్నారు. ఆ రూపకం ఏమిటంటే, ఇప్పుడు ప్రియురాలి మోమును పున్నమి చంద్రుడితోటి రూపకం చేసేటంటే కొంచెం కవులు అలా చేస్తూ ఉంటారు. జీవనయాత్రని రథంతో రూపకం చేసేటంటే కొంచెం విలక్షణంగా ఉంది ఆ రూపకము. అన్నిటికంటే విలక్షణమైన రూపకము ఈ సంసార స్వరూపాన్ని ఒక చెట్టుతో పోల్చడము, వృక్ష రూపక కల్పనయ. ఈ వృక్షము కూడా ఎటువంటి వృక్షం అంటే తలకిందులు చెట్టు. ఏమంటే తలకిందులు చెట్టు ఎక్కడైనా ఉంటుందా అని ఓ మహాత్ముడిని అడిగారు వాళ్ళు, ఒక శిష్యుడు ఓ భక్తుడు అడిగాడు. అంటే ఉంటుందని చెప్పాడు. ఏదంటే నువ్వే అని చెప్పాడు. మన మనం చూసుకుంటే సరిపడుతుంది. ఆ రూపకం అలా వచ్చింది, రూపకం యొక్క దాని ఆరిజిన్ అది. మన మనం చూసుకుంటే చూడండి, ఇగో ఇదే ఊర్ధ్వమూలం అధశాఖం. కాళ్ళు కూడా చాచారనుకోండి, అధశాఖం. అశ్వత్థం, అశ్వత్థం అంటే ఏంటో తెలుసిన,
రేపటి వరకు ఖాయంగా ఉంటుందని చెప్పడానికి వీలు లేనిది అశ్వత్థం. ఇది చెట్టు ఊర్ధ్వమూలమధ శాఖం. ఈ చెట్టుకి పళ్ళు కాస్తాయి, సుఖ దుఃఖములనే పళ్ళు వస్తాయి. సుఖమనే ఓ పండు, దుఃఖమనే ఓ పండు. ఆ చెట్టుకు కాసే పళ్ళు, కొన్ని పళ్ళు తీయగా ఉంటాయి, కొన్ని పళ్ళు పుచ్చిపోయి చేదుగా ఉంటాయి. సుఖ దుఃఖములనే పళ్ళు. దీనికి ఆకులు ఉన్నాయి, ఈ చెట్టుకు ఆకులు ఉన్నాయి. ఇదంతా కూడా ఈ రూప అన్నీ రూపకమే. రూపకము అంటే మెటఫర్, అంటే దృష్టాంతంగా చెప్తున్నట్టు లెక్క. సో ఆ రకంగా మనస్సుకి హత్తుకుపోయే విధంగా సంసారమును ఒక చెట్టుగా కల్పించి, కల్పన కల్పనయా, నిజంగా చెట్టు ఏదో ఒకటి ఉందనుకోద్దు. ఒక నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు పెద్ద ఫోటో ఒకటి ఉంది. ఏమిటంటే ఈ చెట్టు తలకిందులు చెట్టు. యుసి, మీరు తలకిందులు చెట్టు ఫోటో వేసి దాని రూపకం అని తెలుసుకుంటే తప్పేమీ కాదు. కానీ మీరు ఫోటో ఎప్పుడైతే వేసేసారో, అదే చిత్రం ఎప్పుడైతే గీసేసి పెట్టారో, ఇలాంటి చెట్టు హిమాలయాల్లో ఉందిట అని చెప్పుకుంటూ ఉండడం, ఇలాంటి చెట్టు హిమాలయాల్లో ఉందిట అంటే కాబోసి ఉందనుకుంటాడు వాడు. ఈ రకంగా ఉందిట అండ ఉంది అంటాడు. నీకు ఎలా తెలుసురా అంటే మా బావమరి చెప్పాడు అంటాడు. ఓకే, మీ బావమరి చెప్పాడు. మీ బావమరిదిని అడిగేవా లేదా? అసలు అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో సమాచారం నువ్వు అడిగేవా లేదంటే అడగలేదంట. ఎందుకు అడగలేదు? అడగద్దా? అడిగి చెప్తారు, అడిగి చెప్పు. బావమరిదిని అడిగాడు ఫోన్ చేసి. వాడు అన్నాడు మా దోస్తు చెప్పాడని వాడు అన్నాడు. అంటే ఏమైంది అక్కడికి? కాబట్టి రూపకమును స్పష్టంగా తెలుసుకుంటూ మనం ముందుకు సాగాల్సి ఉంటుంది. రూపకము అవును. ఎందుకండి ఈ సంసారాన్ని ఇలాగ పట్టుకుని సాగదీసి దాంట్లో ఉండే కుళ్ళంతా బయటికి లాగి ఎందుకు మీరు ఇలా వర్ణిస్తున్నారు? అలా అవసరమా? అవసరం. ఎందుకంటే విరక్తస్య హి సంసారాత్ భగవత్తత్వజ్ఞానే అధికారః నా అన్యస్య. భగవంతుని యొక్క స్వరూపమును తెలుసుకోవాలి. భగవంతుని స్వరూపమన్నా ఆత్మస్వరూపమన్నా ఒకటే, దాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆ జిజ్ఞాస కలిగి, శుభేచ్ఛ అంటారు దాన్ని, ఆ జిజ్ఞాస కలిగి దానికి కావలసిన అంతఃకరణ శుద్ధి కూడా ఉండాలి. ఆ సంపద, ఆ జ్ఞాన సంపదని మనం పొందాలంటే అంతఃకరణం సంసిద్ధమై ఉండాలి. దీనికంతకీ మనిషిని తయారు చేయాలి. అధికార అంటే యోగ్యత, అలా యోగ్యత తయారు చేయాలి. బ్యాండేజ్ వేసే ముందు కడగాలి. గాయం ఉన్నప్పుడు అరే బ్యాండ్ తీసుకురాని బ్యాండ్ పెట్టి ఇలా మూత వేశారనుకోండి, మొన్నటికి ఇంత లావు అవుతుంది అది. ఎందుకంటే చక్కగా బ్యాక్టీరియా అన్నీ కూడా లోపలే ఉండి అవి మంచి కల్చర్గా వేడిగా కూడా ఉంటుంది. ఇలా కట్టేయడం మూలంగా చక్కగా గ్యాంగ్రీన్ తయారవుతుంది మొన్నటికి. అలాగ చేయకూడదు. గాయం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మొట్టమొదట కడిగేస్తారు దాన్ని, వాటర్తో కడిగేసి. డాక్టర్లు ఏం చేస్తారంటే ఆల్కహాల్తో కూడా కడిగేస్తారు. ఆల్కహాల్ స్వాబ్ ఏదో ఉంటుంది, దాంతో తుడిచేస్తారు. తుడిచేస్తే ఏమవుతుంది? ఆ మట్టి ధూళి పోవడమే కాకుండా బ్యాక్టీరియా అంటిపెట్టుకుని ఉంటాయి, సాయిల్ బ్యాక్టీరియా ఉంటాయి, అవన్నీ కూడా పోతాయి. గాయం ఇప్పుడు శుద్ధి అయిపోయింది, ఇప్పుడు బ్యాండేజ్ వేస్తే అది మానుతుంది. కాబట్టి అంతఃకరణము, మన అంతఃకరణము చాలా కల్మషంతో నేను నాది అనేటువంటి అహంకార మమకారాలు శోకమోహములతోటి నిండి ఉంటుంది అంతఃకరణం. దాన్ని శుద్ధి చేస్తే కానీ, శుద్ధి ఎలాగా? వైరాగ్యమే శుద్ధి. వైరాగ్యం అంటే ఏమిటో తెలుసునండి? అది ఏ రూపంగా వైరాగ్యం అంటే, కొంతమంది అనుకుంటారు బాగా చినిగిపోయిన బట్టలు కట్టుకుంటే వైరాగ్యం అని. అలా కాదు. అవుట్వర్డ్లీ మనం సింపుల్గా ఉండాలి. అవుట్వర్డ్గా చాలా విలక్షణమైన హెయిర్ స్టైల్ను లేకపోతే ఖరీదైనటువంటి వస్త్రధారణము అలా చేయకూడదు. సింపుల్, ఏది లభిస్తే అది దాంతో కాలక్షేపం చేస్తూ ఉండాలి. సింపుల్గా ఉండాలి, శుచిగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. బట్ మోర్ ఇంపార్టెంట్, అంతఃకరణములో సింప్లిసిటీ ఉండాలి. హృదయంలో చాలా సింపుల్గా ఉండాలి. అంటే ఓ రకంగా అమాయకంగా, ఇన్నోసెంట్గా ఉండాలి. మూర్ఖంగా ఉండమంటం లేదు, ఇన్నోసెంట్గా ఉండాలి. జాజ్వల్యమానంగా ఉండాలి బుద్ధి. బుద్ధిగా అన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ ఇన్నోసెన్స్ ఏమిటి?
వీడు మన మీద కుట్ర చేస్తున్నాడు, పొని చేయనీ కుట్ర, వాడి ప్రారంభంలో ఉంది, వాడు కుట్ర చేస్తున్నాడు, మన ఎవ్వడు ఏమీ చేయలేడు. కాబట్టి అలాగంటే ఇన్నోసెన్స్, మనం ఇతరుల ఎడల మనకి ప్రేమే ఉంటుంది, ఇతరులని మనం వ్యతిరేక భావం ఉండదు, నిందారోపణలు చేసుకుంటూ అలా ఏమి ఉండదు. వాళ్ళ గుణదోషాలు తెలుస్తూ ఉంటాయి, గుణదోషాలు తెలుసుకోవాలి, గుణదోషాలు తెలియకపోతే వాడు మూర్ఖుడు అవుతాడు. గుణాలు దోషాలు తెలుస్తూ ఉంటాయి, కానీ ఆ దోషాలని పక్కన పెట్టి గుణాలకి కొంత హైలైట్ చేసుకుంటూ వాళ్ళకి మన వైపు నుంచి చేసి సర్వీస్ ఏమైనా ఉంటే చేస్తూ అలా ఉండడము. ముఖ్యంగా వైరాగ్యం అనేది హృదయంలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ లేని ఎయిర్ ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా నిర్మలంగా పీలుస్తుండగానే ఆక్సిజన్తో నిండి హృదయానికి లంగ్స్కి ఆనందాన్ని ఉత్సాహాన్ని ఆ ప్రాణశక్తిని ఇస్తూ ఉంటుంది ఎయిర్, పొల్యూషన్ లేని ఎయిర్. అదే ఎయిర్ పొల్యూట్ అయిపోయింది అనుకోండి ఎలా ఉంటుంది? ఎంత క్లేశాన్ని గాలి పీల్చినప్పుడల్లా మంట దుఃఖం కలుగుతుంది. అదేవిధంగా మీ హృదయంలో కామనలు కోరికలు ఏమీ లేవనుకోండి, అది పొల్యూషన్ లేని ఎయిర్ లాగా ఉంటుంది, ఏ కోరికలు లేవు. సపోజ్ ఈ పడంగా అయ్యా మీకు ఏం కోరికలు ఉన్నాయో చెప్పండి అని భగవంతుడు నిలబడి, ఎర నాన్న నీకేం కోరికలు ఉన్నాయో చెప్పు, ఎన్ని కోరికలు ఉన్నాయో నీకని అడిగారనుకోండి, అడిగితే అరే మంచి అవకాశమే, ఏమైనా కోరికలు ఉన్నట్లయితే తీర్చేసుకోవచ్చు, సాక్షాత్తు భగవంతుడే వచ్చి ఇచ్చేస్తాను అనుకున్నాడు కదా అని నేను చెప్తాను, ఒక్క నిమిషం టైం, నిమిషం కాదు 2 నిమిషాలు తీసుకో, బుర్ర గోకి 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 ఏ కోరికలు కనపట్టలేదండి. అంటే నీకు అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నట్టే అనిపిస్తోంది, ఏ కోరికలు కనపట్టలేదు. దాని పేరే వైరాగ్యం. సింపుల్. ఎందుకండి కోరికలు? ఏమంటే స్వర్గానికి వెళ్ళాలని, మనం ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, వచ్చేవాళ్ళం కాదు, ఆత్మస్వరూపం సర్వవ్యాపకం, స్వర్గమా నా ముఖమా? హృదయమే స్వర్గము, ఇల్లే స్వర్గము. శాంతముగా ఉన్న ఇల్లే కదా స్వర్గసీమ అంటూ ఏదో కవిత విన్నారా లేదా? అదే స్వర్గం. వాళ్ళు ఇంకా ఎవడో స్వర్గాలకి వెళ్ళాలనుకుంటున్నాడంటే ఇప్పుడు ఎక్కడున్నట్టు లెక్క? స్వర్గానికి వెళ్ళడం ఏమిటయ్యా? నువ్వు ఉన్నదే స్వర్గం. అంటే అంత పవిత్రమైన హృదయం, అంత స్వచ్ఛమైన హృదయం. పవిత్రం అంటే అలా ఊరికే ఏదో నామ సంకీర్తన ఏదో చేసేసుకుంటూ కూర్చుంటున్నాడని నా అభిప్రాయం కాదు. అంత చేస్తే చేయండి, దానికేం తప్పేం కాదు, మంచిది. స్వచ్ఛంగా ఉంటుంది హృదయం. కోరికలు ఏమున్నాయి? కోరికలు మనకి ఏమీ లేవు. ప్లాన్సే ఉంటాయి. జీవితం ఏదో పోతూ ఉంటుంది, మన వంతు కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉండడమే తప్ప పెద్ద పెద్ద ప్లాన్సే ఉన్నాయి ఏమి లేవు. బెంగలేమిటండి? ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి బతికేస్తూ ఉండడం, 1 day at a time. ఈరోజు తెల్లవారింది కదా, చేలో ఓ రోజు ఇంకో రోజు బతకాల్సిన పని నెత్తి మీద పడింది, లెట్ అస్ డూ ఇట్. ఎలా బతకడం చూద్దాం, ఎలాగే రోజు ఎలా బతికేస్తే అలా బతికేయటం. రోజు అయిపోయింది పడుకుని నిద్రపోవడం, మళ్ళీ మొన్నటి పొద్దున్న లేవకపోతే ఆనందం, హ్యాపీ, భగవంతుల్లో కలిసిపోవచ్చు. అలా కాదు, లేచాము, చేలో ఓ కప్పు కాఫీ సంగతి చూడండి ముందు, దెన్ ప్రొసీడ్ 1 day at a time. అది వైరాగ్యం. అంటే ఇంకొక అంశం ఉంది వైరాగ్యంలో, ఏటో తెలుసునా అండి? సూపర్స్టిషన్స్ ఉండవు. విరక్త హృదయంలో భయాలు, మూఢనమ్మకాలు ఉండవు. మూఢనమ్మకాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసునా? కామనలు భయములు అనే రెండింటి నుంచే వస్తాయి. దాంట్లో 25% కామనల నుంచి 75% భయాల నుండి వస్తాయి మూఢనమ్మకాలు. మీకు కామనలు లేకపోతే భయాలు కూడా ఉండవు. భయాలు కామనలు లేకుంటే మూఢనమ్మకాలు ఉండవు. ఏ నమ్మకాలు ఉండవు. పిల్లి కనబడిందనుకోండి, అస్తు, అది పిల్లి అని ఏమంటే ప్రతీది మీరు పరిశీలిస్తూ ఉంటారా? ఐ కన్ను యొక్క రేంజ్లోకి వచ్చేటువంటి వాటిల్లో 99.9% అన్రికగ్నైజ్డ్గా ఉండిపోతాయి. దే డోంట్ గెట్ రికగ్నైజ్. ఇప్పుడు ఇలా చూస్తున్నాననుకోండి, ఇలా చూస్తున్నానంటే ఒక ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ నాకు కనపడతారు, కానీ మీ కుర్చీ కొంచెం అక్కడ ఏదో కుడివైపు సరిగ్గా లేదని, ఆ పట్టాలో చిల్లు ఉన్న, ఇవన్నీ కనపడతాయా? కనపడవు. అవన్నీ డ్రాప్ అయిపోతాయి. కంటి మీద పడతాయి, రెటీనా మీద పడతాయి, కానీ మైండ్లో రిజిస్టర్ కావు. మైండ్లో ఏది రిజిస్టర్ అవుతుంది, దేని మీద మీ ఫోకస్ ఉందో అదే రిజిస్టర్ అవుతుంది. 99.5% కనపడకుండా పోతాయి. అదేవిధంగా నడిచి వెళ్తుంటే పిల్లి కనపడింది, పిల్లి ఉందనుకోండి, రిజిస్టర్ అవ్వదు. పిల్లి రిజిస్టర్ అవ్వదు.
ఎందుకు రిజిస్టర్ అవ్వదు? యు ఆర్ నాట్ పర్టికులర్ అబౌట్ ఇట్. సపోజ్ మీకు నమ్మకం ఉందనుకోండి, పిల్లి కనపడితే పని అవ్వదు అని నమ్మకం ఉందనుకోండి, మీకు మిగతా ఏవి కనపడవు, పిల్లే కనపడుతుంది. పిల్లి లేకున్నా ఉందేమోరా, ఏవో పిల్లిలా ఉంది, ఏమిటి అది? పరిశీ పోన్లే, పిల్లి కాదు అమ్మాయ్యా, బ్రతుకు భగవంతుడా అని పడతాడు. కాబట్టి నమ్మకం అనేది మనిషిని ఏం చేస్తుందో గమనించారా మీరు? మామూలుగా మీకు మామూలుగా కోతులు కనపడవు, మనస్సులో కోతులు గుర్తుకొస్తాయా? రావు, మామూలుగా రావు. కానీ ఎవడైనా కోతిని నీవు స్మరించవద్దు, కోతిని స్మరిస్తే నీ పని అవ్వదు అని చెప్పారు అని చెప్పాడు అనుకోండి, వీడికి అన్ని రకాల కోతులు, మామూలు పద్మారావు నగర్ కోతులే కాకుండా ఆ కోతులే కాకుండా ఆఫ్రికా కోతులు, అమెరికా కోతులు, ఎర్ర మోముగల కోతులు, అన్ని రకాల కోతులు, కొండముచ్చులు, అన్నీ అలాగా ప్రొసెషన్గా బుద్ధిలో ప్రవహిస్తూ ఉంటాయి. కోతికిను పని అవ్వడానికి సంబంధమే లేదు. అసలు అటువంటి నమ్మకం తప్పది, అదేమీ లేదని మీకు మనస్సులో అలాంటి నమ్మకం ఏం లేదనుకోండి, మీకు అసలు ఆ దృష్టే కలగదు. ఎంత స్వచ్ఛంగా ఉండిపోతుందంటే మనస్సు. కాబట్టి విరక్తమైన మనస్సు, అలాంటి మనస్సు ఉండాలి మీకు. ఎంప్టీ మైండ్, ఎంప్టీ, ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉండాలంటే ఖాళీగా ఉండకపోతే ఎలా ఉంటుంది? నిండి ఉంటుంది. వేటితో నిండి ఉంటుంది? కామనలు, భయములు, అపనమ్మక, మూఢ నమ్మకములు, వీటితో నిండి ఉంటుంది. ఎంప్టీగా ఉన్న మనస్సు విరక్తమైన మనస్సు. అటువంటి విరక్తి గలవాడికి మాత్రమే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకునే అధికారం వస్తుంది. ఏమంటే మీరు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నా మనస్సులో ఉన్న ఓ భావాన్ని చెప్తాను, మీరు ఆలోచించండి. మీరు పెద్దలు ఆలోచించాలని చెప్తున్నాను నేను. మీరు మామూలుగా కుడి చెవితో వినేయడం, ఎడమ చెవితో పారేయడం కాకుండా మనస్సు ఇచ్చి ఆలోచించండి. లెర్నింగ్ అని ఒకటి ఉంటుంది, లెర్నింగ్. వీడేం చెప్తున్నాడో విందాము, వీడేం చెప్తున్నాడో చూద్దాము అని మీరు వింటున్నారనుకోండి, మీ మనసులో ఇంకెవేవో ఆలోచనలు కూడా ఉంటాయి, ఇది కూడా ఉంటుంది. అలా కాకుండా లెర్నింగ్, మీరు నేర్చుకుంటారు కదా, అనేక నేర్చుకున్నారు మీరు ఇప్పటికే, ఎన్నెన్నో నేర్చుకున్నారు. ఆ నేర్చుకునేప్పుడు మీ మైండ్ ఎలా ఉందో మీరు ఒకసారి ఎప్పుడైనా పరిశీలన చేసుకోండి. మీరు కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారనుకోండి, మీ మైండ్ మీలో ఎన్ని అంశాలు ఉంటాయి? ఏ అంశాలు ఉండవు, ఎంప్టీగా ఉంటుంది. అంటే కారు డ్రైవింగ్కి సంబంధించి, కారు డ్రైవింగ్ మీకు తెలియదు కదా, అది పైన ఇంకా రావాలి కాబట్టి అది కూడా లేదు. ఇప్పుడు ఇది తొక్కాలా, అది కాలుతో ఇది తొక్కాలా, అది తొక్కాలా, అది కూడా మీకు తెలియదు. ఎంప్టీగా ఉంటుంది మైండ్. ఇలా స్టీరింగ్ పట్టుకున్నారు, కాళ్ళ దగ్గర రెండు ఉన్నాయి. ఇప్పుడు మైండ్ ఏముంది? ఎంప్టీగా ఉంటుంది. ఇప్పుడు యూ లెర్న్. ఎప్పుడు కూడా లెర్నింగ్ టైంలో మైండ్ ఎంప్టీగా ఉంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. మైండ్ ఎంప్టీగా లేకపోతే నో లెర్నింగ్. మీరు పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే మీ మైండ్ ఎంప్టీగా ఉండాలి. ఆయన ఏమో వైకుంఠంలో ఉంటాడు, నాలుగు చేతులు ఉంటాయి, రాసతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, మేము పొద్దున్న విన్నాం అలాంటి ప్రసంగం ఒకటి. ఆయనకేమో నామం పెట్టుకుంటాడు, మంచి కస్టమ్ మేడ్ సిల్క్ క్లోత్స్ ధరిస్తాడు, ఇవన్నీ పెట్టుకుని ఇంకా మీకు పరమాత్మతత్వం మీరే చెప్తారు. ప్రపంచానికంతకీ చెప్పదగ్గంత సమాచారం మీ బుర్రలోనే ఉంటే మీరు ఇంకేం నేర్చుకుంటారు? మీరు నేర్చుకోరు. మీరు ఆలోచించండి, నేర్చుకునే ఆ క్షణాలలో మీ మైండ్ ఎంప్టీగా ఉంటుంది, బ్లాంక్గా ఉంటుందని నేను అంటలా. ఏదో నల్లమందు మింగిన నల్లమందు బాబు లాగా ఇలాగ మత్తుగా అది దడిది నాడు వాడే అంశే. మీరు ఎలర్ట్గా ఉంటారు, మీ మైండ్ ఎంప్టీగా ఉంటుంది, అప్పుడు మీరు నేర్చుకుంటారు. కాబట్టి విరక్తమైన మనస్సుకి మాత్రమే ఆత్మతత్వాన్ని, భగవతత్వాన్ని తెలుసుకునేందుకు అధికారం ఉంటుంది. నా అన్యస్య, విరక్తి లేని వాడికి మాత్రం పరమాత్మతత్వాన్ని తెలుసుకునే యోగ్యత, అధికారం ఉంటే, యోగ్యత
ఉండనే ఉండదు. కాబట్టి మనం విరక్తి కావాలి అంటే హృదయము స్వచ్ఛంగా ఉండాలి, అంటే సంసార లక్షణాలని దాని నుంచి కొంత మేరకైనా తగ్గించాల్సి ఉంటుంది. ఎలా తగ్గుతుందో తెలుసినా, కేవలము సంసార స్వరూపమును తెలియుట ద్వారా. మీకు ఏది తెలిస్తే అది ఫ్రీ అయిపోతుందండి మైండ్ నుంచి, మీకు ఏది తెలిస్తే అది ఫ్రీ అయిపోతుంది. నమ్మకము అంటే ఏమిటో తెలుసిన, మీకు ఏది తెలియదో దానిని నమ్మకము అంటారు. ఇప్పుడు పిల్లి కుడివైపు నుంచి వస్తే మంచిది లేదా చెడ్డది ఏదో అది నమ్మకము అంటారు. ఎందుకంటే మీ పనికిను పిల్లికి సంబంధం ఏమిటో మీకు తెలియదు, మీరు ఉరికేలాగా భ్రమపడుతున్న నమ్మకం పెట్టుకున్నారంతే. ఒకవేళ మీకు తెలిసిందనుకోండి, పిల్లికి పనికి సంబంధం లేదు. పని మనం ఇప్పుడు మోటార్ సైకిల్ నడపాలంటే సెల్ ఫోన్లో అవి మాట్లాడకుండా రెండు చేతులతోటి బార్ పట్టుకుని అవన్నీ కరెక్ట్గా విత్ ఇన్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు జాగ్రత్తగా ఫోకస్డ్గా నడిపితే అది మీకు యాక్సిడెంట్ అవ్వదు. పిల్లికిని యాక్సిడెంట్కి ఏమీ సంబంధం ఏం లేదు అని మీకు తెలిసిందనుకోండి, మీకు ఒకసారి తెలిస్తే ఏమని పిల్లికి పనికి సంబంధం లేదు అని తెలిసిందనుకోండి, అప్పుడు పిల్లి ఎక్కడ ఉంటుంది? మీ బుద్ధిలో పిల్లి ఉంటుందా? ఉండదు, ఉండదు. అలా పిల్లి అనే మాటే ఉండదు. తెలిసిన చోట మైండ్ క్లియర్ అయిపోతుంది. కామనలు భయములు అపనమ్మకము లేదా మూఢనమ్మకములు ఉన్న చోట మైండ్ చాలా కాఫీ కషాయంలాగా డికాషన్లాగా నల్లగా ఉంటుంది. కాబట్టి అటువంటి అనేక భావములతో నిండి ఉన్నవాడికి ఈశ్వర స్వరూపం చెప్పడమే సంభవం కాదు. ఒక ఆయన అన్నారు, ఈశ్వరుడు గురించి నాకు అంతా తెలుసు, ఆయన ఆ లోకంలో ఉన్నాడు, అక్కడికి వెళ్తే మనం కూడా ఆయనతో పాటుగా అప్పుడప్పుడు డ్యాన్స్ అది చేస్తూ ఉండొచ్చు, అక్కడ అసలు ఎంత సుఖమే ఉంటుంది తప్ప దుఃఖం అనేది ఉండదు. సుఖం అంటే ఇట్స్ ఎ పెర్పెచువల్ పార్టీయింగ్ తప్ప అసలు దుఃఖం అనేది ఉండదు. అక్కడ మరణం కూడా ఉండదు, అలా పార్టీ సాగిపోతూ ఉంటుంది, మరణం అనేది కూడా ఉండదు. అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు, ఏదో డ్యాన్స్ అది చేస్తూ ఉంటాడు. మనం ఎలాగో అలాగ అక్కడికి వెళ్తే సరిపడుతుంది. అక్కడికి వెళ్ళడానికి కొంత ఖాతా తెరుచుకుని దానికి వైకుంఠ ఖాతా అని పేరు. మామూలుగా ఎస్ బ్యాంక్ ఖాతా ఇలాంటి ఖాతాలు ఉంటాయి కదా, అలాగే వైకుంఠ ఖాతా తెరుచుకుని ఆ ఖాతాలో మీరు నామజపం యొక్క మొత్తాన్ని దాంట్లో నమోదు చేసుకుంటూ అలా పెంచుకుంటూ పోయినట్లయితే మీరు అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకొకసారి అక్కడికి వన్స్ యూ గెట్ క్రాష్ ఇన్ టు దాట్ ప్లేస్ నౌ యు హ్యావ్ అరైవ్డ్ ఎటర్నల్ పెర్పెచువల్ హ్యాపీనెస్. ఇంత సమాచారం పెట్టుకుని కూర్చున్నాడు అనుకోండి, భగవంతుని గురించి చెప్పండి ఏం చెప్తారు మీరు? మీరు ఏం చెప్పినా అది వెనక్కి బౌన్స్ అవుతుంది, ఇట్ డజంట్ పెనిట్రేట్. ఇంత భావజాలం పెట్టుకున్న వాడికి మీరు ఏం చెప్పినా అది లోపలికి పెనిట్రేట్ అవ్వదు, అది వెనక్కి వస్తుంది. అలా ఉండకూడదు, ఎంప్టీగా ఉండాలి. లెర్నింగ్ అనేది ఏ రూపంగా ఉంటుంది అన్నది మీకు కొంత దృష్టాంతాలతో సహా వివరించినాను. కాబట్టి అటువంటి ఎంప్టీ మైండ్తో, అలర్ట్ అండ్ ఎంప్టీ మైండ్తో మనం పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పరమేశ్వరుడు హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ అనుభవం మనకి రావాలి అన్నట్లయితే మనలో నిండైన వైరాగ్యం ఉండాలి. ఎవరు వైరాగ్యం తేలికండి, సంసారం బరువు, వైరాగ్యం తేలిక. ఏమండి జుట్టు బాగా పెంచేసుకుని గడ్డాలు మీసాలు నిండా పెంచేసుకుని ఉంటే సుఖంగా ఉంటుందా? బోడిగుండు సుఖంగా ఉంటుందా? బోడిగుండు సుఖంగా ఉంటుంది రియల్లీ. కాబట్టి వైరాగ్యం అలాంటిది, చాలా తేలిక, ఫ్రీడమ్. కాబట్టి అటువంటి ఫ్రీడమ్ ఉంటే కానీ మనం ఆత్మస్వరూపాన్ని తెలియజాలము. అందుకోసం సంసార స్వరూపాన్ని మొదలుపెట్టారు. ఊర్ధ్వమూలం. సో ఇప్పుడు అది అంటే ఈ రకంగా రూపకాన్ని ఎందుకు చెప్తారంటే అలా దాచిపెట్టడానికి ఈ ఋషులు కొంతవరకు అలవాటు పడ్డారు. దాంట్లో రెండు కారణాలు చెప్పారు. ఒకటి కవితా ధోరణిలో చెప్తారు, కవిత్వంలో చెప్తారు. ఏమంటే కవిని
ప్రియురాలు ఉద్యానవనంలో ఇటు అటు పచారీలు చేస్తుంది అంటాడు. అంటే వాడు కవి అవుతాడా? వాడు కవి అవ్వడు. కవి అవ్వాలంటే ఇందాక నేను చెప్పాను చూడండి, అలా చెప్తేనే కవి అవుతాడు. అంతేగాని ఫలానా అమ్మాయి ఉద్యానవనంలో ఇటు పచారీలు చేస్తుంది అంటే కవిత్వమే ఉంది దాంట్లో. ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈజ్ ఎ వేస్ట్ఫుల్ స్టేట్మెంట్. కవిత్వము అంటే అది చెప్పే పద్ధతి వేరే ఉంది. వీళ్ళు మహాకవులు, ఈ ఋషులందరూ కూడా కవులు. సో ఒక ఒక మంత్రం అంటుంది, పశ్య దేవస్య కావ్యం న మమార న జీరియతి. ఋగ్వేదంలో చూడండర్రా, చుట్టూ కావ్యము పరచుకొని ఉన్నది. ఎవడు రాసిన కావ్యం అనుకుంటున్నారు? ఆ దేవుడు రాసిన కావ్యము పరచుకుని వ్యాపించి ఉన్నది. చెట్లు, పక్షులు, పశువులు, నది, కొండ, గొప్ప కావ్యమే మన ముందు విస్తరించి ఉన్నది. చూడండి, నా మమార నా జీర్యతి, ఈ కావ్యానికి చావు లేదు, ముసలిదనము లేదు, నిండుగా ఉంటుంది ఈ కావ్యం. ఎప్పుడు నిండే చావు ముసలిదనము లేని అద్భుతమైన కావ్యము దేవుడు రచించి మన ముందు పరచి విస్తరింపజేసి పెట్టాడు చూడండి అని చెప్తుంది. ఏమిటా కావ్యము? ప్రకృతి. ఎక్కడైనా మాట ప్రకృతి అనే మాట ఉందా? లేదు. అలా కవితా ధోరణితో చెప్తారు, అదొక విషయం. పరోక్ష ప్రియాయ వహి దేవాహని ఐతరేయ ఉపనిషత్తులో వాక్యం వస్తుంది. ఈ ఋషు దేవాహ అంటే ఋషులు, జ్ఞానస్వరూపులు. వాళ్ళు కొంచెం దాచిపెట్టి చెప్పడం కూడా వాళ్ళకి అలవాటు, కొంత దాపరికం కూడా చేసి చెప్తారు. అంతేకాని ఊరికే మైకు పెట్టి చెప్పరు, కొంచెం దాపరికం చేసి చెప్తారు. సో ఇప్పుడు ఫిజిక్స్ లెక్చరు మైకు పెట్టి ఉళ్ళ వాళ్ళందరికీ మార్కెట్ ప్లేస్లో చెప్తారా? చెప్పరు. మరి ఎక్కడ చెప్తారు? యూనివర్సిటీకి వెళ్తే ఆ యూనివర్సిటీ పెద్దది, పెద్ద క్యాంపస్ విస్తరించి ఉంటుంది. దాంట్లో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఓ మూలపడి ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ లోపల ఓ గదిలో ఓ ప్రొఫెసర్ గారు నలుగురు విద్యార్థులు కూర్చుని వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నట్టుగా మాట్లాడుకుంటారు. అక్కడ చెప్తారు ఫిజిక్స్. ఆ రకంగా ఈ శాస్త్రంలో కొంత దాపరికం చేసి చెప్పే లక్షణం కూడా కలదు. అందుకోసం ఈ రూపకము, రూపకంలో దాచి చెప్తున్నారు. ఊర్ధ్వమూలం అధశాఖం, ఈ చెట్టు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇది పైకి కొమ్మలుండి కిందకి, పైకి వ్రేళ్ళుండి కిందకి ఆ కొమ్మలు ఉన్న చెట్టు. నిజానికి ఓ మహాత్ములు అన్నారు, ఎప్పుడైనా మీరు కొండలలో ప్రయాణం, హిమాలయాల్లో ప్రయాణం చేస్తున్నారనుకోండి, ప్రయాణం చేస్తుంటే ల్యాండ్ స్లైడ్ ఒకటి అయింది అక్కడ. అంటే ఇలాగ ఎత్తైనటువంటి కొండ చర్య కలదు, దాని మీద చెట్లు అలా విస్తరించి ఉన్నాయి. ఆ చెట్లు అలా మొలిచి ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు. ఏదో ఒక చెట్టు దగ్గర నేల పట్టు లేక అది జారిపోయి పడిపోయింది, పడిపోయి రోడ్డు అంతా కవర్ అయిపోయింది. ఆ చెట్టు ఎలా ఉంటుందో తెలిసిన, వ్రేళ్ళు పైకి కొమ్మలు కిందకే ఉండి దారిని కప్పేసి ఉంటాయి. ఏ దారి? ఈశ్వరుణ్ణి చేరుకునే దారిని కవర్ చేసేసి ఉంటాయి. అదిగో అది ఈ చెట్టు. ఈ చెట్టు మీద అభిమానం, ఇది దీని మీద అభిమానం పెట్టుకున్నారనుకోండి, ఇది ఈశ్వరుణ్ణి చేరుకునే దారిలో ఒక పెద్ద ఆటంకముగా, అడ్డుగా నిలిచి ఉంటుంది. ఆ దృష్టితోటి ఈ చెట్టు, దీన్ని సంసారాన్ని చెట్టుతో పోల్చినారు. సో ఊర్ధ్వమూలం అధశాఖం. శంకరులు ఏమంటారో చూద్దాం. ఊర్ధ్వమూలం కాలతః సూక్ష్మత్వాత్ కారణత్వాత్ నిత్యత్వాత్ మహత్వాచ్చ ఊర్ధ్వముచ్యతే బ్రహ్మా. ఊర్ధ్వము మూలముగా గలది. అంటే మూలము అంటే తల్లివేరు. ఈ చెట్టుకి తల్లివేరు ఊర్ధ్వము. ఊర్ధ్వము అంటే అర్థం ఏంటో తెలిసిన, బ్రహ్మ, పరమేశ్వరుడు, పరమాత్మ అని అర్థం. ఊర్ధ్వ శబ్దానికి పరమాత్మ అని అర్థం. ఎందుకు ఊర్ధ్వము? పరమాత్మ ఎందుకు ఊర్ధ్వమైనాడు అంటే చూడండి, కాలతః సూక్ష్మత్వాత్. కాలము అన్నిటికీ పైన ఉంటుంది. ఆ కాలము కంటే కూడా పైన అతీతుడుగా, కాలమునకు అతీతుడుగా,
కాలము కంటే సూక్ష్మముగా, అంటే కాలమును కూడా వ్యాపించి పరమాత్మ ఉంటాడు. ఏమన్నా చూడండి, ఈ జగత్తంతా దేనియందు ముందుకు సాగుతోంది? కాలమునందు సాగుతోంది జగత్తు. మీరు ఎక్కడ చూసినా కాలమే జగత్తుని శాసిస్తూ ఉంటుంది. కాలం అంటే టైం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. స్పేస్ తర్వాత చూద్దాం. టైం, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ టైమ్. గ్రహములు టైం, సూర్యుడు టైం, నక్షత్రములు టైం, అవన్నీ టైంలో ఉన్నాయి. ఇంద్రుడు, వరుణుడు ఇత్యాది లోకపాలకులు, బ్రహ్మదేవుడితో సహా అందరూ కూడా కాలమునకు లోబడి ఉన్నారు అని అలాగా పురాణాల్లో అలా చెప్తారు. మీరు చూసుకోండి, మీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా కూడా కాల ప్రవాహంలో ముందుకు సాగుతున్నట్టుగా మీరు దర్శించాలి. ఆ రకంగా అలా ఉంది అని అనుకోకూడదు. కాలా అలా ఏదీ లేదు, స్థిరంగా ఏదీ లేదు, అంతా కూడా చలనమే, కదలిపోతూ మారిపోతూ ఉన్నది. ఏమంటే మారుతోంది అంటే కాలము లేకుండా మారుతుందా? ఏదైనా మారుతుంది. ఇప్పుడు అరటికాయ పెట్టారనుకోండి, మొన్నటి పొద్దున్న చూస్తే పండు అవుతుంది. మధ్యలో ఆ కాయ పండు అయింది దేనివల్ల? కాలము వలన. మీరు ఆ పండు తింటారు, మొన్నాడు పండు తింటే మీకు మొన్నటికి బలం వస్తుంది, అంటే జీర్ణమై మీకు శక్తి వస్తుంది. కాలము. సో సర్వము కాలమునందు గలదు. ఏమంటే ఈ కాలము ఎవరికి తెలుస్తూ ఉంటుంది? మీకు తెలుస్తూ ఉంటుంది. కాలం ఎప్పుడు ఉంటుందో తెలుసునా? మీరు ఎప్పుడైనా గమనించారా కాలం ఎప్పుడు ఉంటుందో తెలుసునా? కాలమును మీరు తెలుసుకున్నప్పుడు మాత్రమే కాలము ఉంటుంది. ఏమంటే కాలము గడియారంలో ఉంటుందా, లేక కాలమును తెలుసుకునేవాడి తెలివి ఎందు ఉంటుందా? గడియారంలో కాలం ఉంటుందని అన్నాడంటే వాడు వేదాంత క్లాసుకు అర్హుడు కాడు. ఇది అధ్యాత్మ విద్య. గడియారంలో కాలం ఉండడం ఏమిటి? డయల్ ఉంటుంది, ముళ్ళు ఉంటాయి, అవి ఇలా ఇలా గిరగిలా తిరుగుతూ ఉంటాయి, అంతే. గడియారంలో ఉండదు కాలం. కాలం పోని చూసి కన్నులోనూ ఉండదు, బ్రెయిన్ సెల్స్లోనూ ఉండదు, మనస్సులోనూ ఉండదు, బుద్ధిలోనూ ఉండదు. వీటన్నింటినీ ప్రకాశింపజేసే తెలివి ఎందు కాలం ఉంటుంది. ఏమండి చూడండి, కాలము కంటే అతీతమైనది కాలం. ఆ కారణంగా కాలమును కూడా వ్యాపిస్తుంది కనుక సూక్ష్మము. అంటే ఏది వ్యాపకమో అది సూక్ష్మము, ఏది వ్యాప్యమో అది స్థూలము. అది దాని లక్షణం అది. కాబట్టి కాలము కంటే సూక్ష్మము, కాలమును కూడా వ్యాపించేది, కాలమునకు అతీతము ఏమిటండి? తెలివి. ఇప్పుడు ఆ తెలివి రూపంగా పరమాత్మ ఉన్నాడని మీకు స్పష్టమైపోలేదు? అంచేతనే పరమాత్మని గురించి చెప్తామని ప్రతిజ్ఞ చేసి గిరగిరగిర తిప్పి ఆ పరమాత్మను మళ్ళీ మీ హృదయంలో తెలివి రూపంగా ప్రతిష్ఠిస్తూ ఉంటుంది శాస్త్రం. మొత్తానికి కాలము కంటే కూడా అతీతమైన వాడు పరమాత్మ. కాలత మామూలుగా చెప్పచ్చు మీరు, సృష్టి స్థితి లయములు ఉంటాయి, ఆ కాల ప్రవాహంలో ఏర్పడతాయి. కానీ పరమేశ్వరుడు సృష్టికి ముందు ఉంటాడు, లయము తర్వాత ఉంటాడు, కాలానికి అతీతంగా ఉంటాడు. సృష్టికి ముందు కాలం ఉండదు. మీరు నిద్రలేస్తే కానీ కాలం ఉండదండి. మీరు నిద్రలేచి అరే 5 అయిందిరా కాఫీ తాగాలరా అంటే కాలం వచ్చిందండి, లేకపోతే కాలం ఇది. కాబట్టి ఆ కాలమునకు అతీతముగా పరమాత్మ ఉంటాడు. ఊర్ధ్వం, ఆ కారణంగా పరమాత్మకి ఊర్ధ్వం అని పేరు వచ్చింది. ఏదో ఒక దానికి అతీతంగా ఉండాలి. తర్వాత కారణమై ఉంటే ఊర్ధ్వం అంటారు. ఏది కారణమో దానిని ఊర్ధ్వం అని వర్ణిస్తారు. అది శాస్త్రీయ పరిభాష, ఒక టెక్నికల్ వర్డ్. ఇప్పుడు బంగారము, నగలు ఉన్నాయనుకోండి, వీటిల్లో ఊర్ధ్వం ఏది? బంగారం. సముద్రము, అలలు, ఊర్ధ్వము సముద్రము. అంటే సముద్రం పైన ఉంటుంది, అలలు కింద ఉంటాయనా? కాదు. బంగారం ఏమో పైన 1 మైలు ఎత్తునుంటుంది, నగలన్నీ కింద పల్లల్లో ఉంటాయనా? కాదు. అక్కడ ఊర్ధ్వ శబ్దానికి కారణము అని అర్థం. మోర్ వ్యాపకమొకట సూక్ష్మమొకట, అదే అర్థం మొత్తానికి. కాబట్టి ఏది కారణమో దానిని ఊర్ధ్వము అని అంటారు. తర్వాత ఏది నిత్యమో దాన్ని ఊర్ధ్వము అంటారు. ఇప్పుడు జగత్తు పరమాత్మ నుంచి ఆవిర్భవించింది, జగత్తు అనిత్యము.
అనిత్యం, నిత్యం కాదు. పరమాత్మ నిత్యం. మీరు నిత్యమును పట్టుకోవాలి, అనిత్యాన్ని పట్టుకోకూడదు. ఇప్పుడు దేహం ఉందనుకోండి, మారిపోతుంది అనిత్యము. మనస్సు మారిపోతుంది అనిత్యము. ఈ దీంట్లో ఈ గ్రూప్లో ఇది ఒక గ్రూప్, ఇది దీంట్లో ఇది ఒక బ్యాగ్. ఈ బ్యాగ్లో దేహము అనిత్యము, మనస్సు అనిత్యము, దీంట్లో నిత్యం ఏదప్పా అని పట్టుకోవాలి. దీంట్లో అదే పరమాత్మ అవుతుంది. దీంట్లో నిత్యం ఏమిటో తెలిసిన అహమస్మి అనే భావన మీరు చూసినట్లయితే, నేను అనే భావన బాల్యంలో, యవ్వనంలో, మధ్య వయస్సులో, పెద్ద వయస్సులో సమానంగా ఉంటుంది. దేహం మారిపోతుంది, మనస్సు మారిపోతుంది, కానీ నేను మారదు. అది కొంతవరకు నిత్యము దగ్గరకు వచ్చారు మీరు. అయితే నేను కూడా నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్రయందు అది ఒదిగిమదిగి ఉంటుంది, నేననే విధంగా అనుభవానికి రాదు. కాబట్టి దేహము, ఇంద్రియములు, మనస్సు వీటితో పోలిస్తే నేను నిత్యముగా భాషించినా ఈ నేను ఎక్కడి నుంచి పుడుతోంది అని ఒక ప్రశ్న. ఏమంటే నేను తెలుస్తోందా లేదా? తెలుస్తుందా అయితే పక్కింటి వాళ్ళని అడిగి చెప్పాలా? తెలుస్తోంది కదా. దేనివల్ల తెలుస్తోంది? నేను దేనివల్ల తెలుస్తోంది? ఒక మహాత్ముడిని అడిగారు, వాట్ ఆర్ యూ అని అడిగారు. ఆయన అన్నాడు, ఐఆమ్ దాట్ బై విచ్ ఐ నో దాట్ ఐఆమ్. దేనివల్లనైతే నేను ఉన్నాను అనే అనుభవము నాకు కలుగుతోందో అది నేను అని చెప్పాడు. అబ్బా, అది నిత్యం. ఆ ఎరుక, ఆ పర, అది ఆ చైతన్యము, అది నిత్యం. కాబట్టి అది ఊర్ధ్వము. బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, దేహం ఇవన్నీ కూడా కింద ఉంటాయి. అది ఊర్ధ్వము. కాబట్టి ఈ విధంగా ఊర్ధ్వ శబ్దానికి పర ఆ తెలివి, ఆ ఎరుకయే అంటే దేశకాల పరిచ్ఛేదములు లేని ఎరుక, ప్యూర్ అవేర్నెస్, అది ఏ పరమాత్మ. దానికి ఊర్ధ్వము అని పేరు. మళ్ళీ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. త్రియంబకం చెప్తాను, అయితే దానికి ముందు నెక్స్ట్ క్లాస్ గురించి చెప్తాను. ఇవాళ 20వ తారీఖు కదా, 26 శనివారం అయింది, 27 ఆదివారం. కాబట్టి 26, 27 ఆ రెండు రోజులు కూడా క్లాసులు ఉన్నాయి.